మీలో ఎంతమంది మీ లైఫ్లో మీ ఫ్యూచర్లో ఒక ఛాంపియన్గా ఉండాలి అని అనుకుంటున్నారు చెప్పండి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలనుకునే వాళ్ళు ఎంతమంది అదృష్టం కలిసి వస్తే ఉంటాను అన్నీ బాగుంటే ఉంటాను పరిస్థితులు బాగుంటే ఛాంపియన్గా ఉంటాను అనేవాళ్ళు ఎంతమంది చూడండి ఎగ్జామ్ సమయంలో దేవుడా దేవుడా పాస్ అయిపోవాలి దేవుడా దేవుడా ఎట్లయినా పాస్ అయిపోవాలి నేను ఎట్లైనా పాస్ అయిపోవాలి దేవుడా దేవుడా నీకు ఏమైనా నేను చేస్తా దేవుడా 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 దేవడా నేను పాస్ అయిపోవాలి ఎట్లా మార్క్స్ రావాలంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చే నాకు మంచి మార్క్స్ రావాలి అని ప్రార్థన వాళ్ళు ఎంతమంది చేసుకోవాలా అవుతా చేయాలా అవుతా ఓకే ఒక విషయం చెప్తాను ఎప్పటి వరకైతే ఒక జాతి స్వయంగా మారాలి అని నిర్ణయించుకోదో అప్పటివరకు ఆ జాతిని ఆ దేవుడు కూడా మార్చాడు ఎప్పటి వరకైతే ఒక మానవుడు స్వయంగా మారాలి అని నిర్ణయించుకోడో అప్పటివరకు ఆ మానవుని ఆ దేవుడు కూడా మార్చాడు అంటే మనం ఎలా ప్రార్థన చేస్తే బాగుంటుంది ఉదాహరణకి ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ నార్మల్ ఎగ్జామ్స్ కాదు కాంపిటీషన్ టెస్ట్ ఇస్తున్నాము ఓకే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది దానిలో మనం ఒక సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము ఒక మంచి ర్యాంక్ రావాలి దానికోసం దేవుడా దేవుడ దేవుడా దేవుడా దేవుడ మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేయటం మంచిదా లేకపోతే ఓ దేవుడా మంచి ర్యాంక్ సాధించడం కోసము ఎంత కష్టపడాలో ఎంత ప్రయత్నం చేయాలో ఆ శక్తిని నాకు ప్రసాదించని ప్రార్థన చేయాలా ఏది కావాలి ప్రయత్నం చేయకుండా సక్సెస్ వస్తుందా సక్సెస్ కోరుకుందామా సక్సెస్ సాధించడం కోసం కావలసిన ప్రయత్నాన్ని కోరుకుందాం మా దేవుడితో చెప్పండి మీలో ఎవరైనా నేను ఏమీ చదవలేదు ఏమీ ప్రయత్నం చేయలేదు కేవలం ప్రార్థన చేయడం ద్వారానే నేను పాస్ అయిపోయాననే వాళ్ళు ఉన్నారు ఎవరైనా అంటే దేవుడు మీకు అప్పుడే సహాయం చేస్తాడు ఎప్పుడైతే మీరు మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారో అవునా కాదా ఒప్పుకొని వారు ఉన్నారా ఎవరానా మన వంతు కర్తవ్యం మనం చేయాలి ఆ తర్వాత దేవుడి మీద భారం వేయాలి దేవుడితో ప్రార్థన చేయాలి దేవుడితో ప్రార్థన చేయాలంటే ఓ దైవమ్మా ఒక ఛాంపియన్గా మారేందుకు ఏ ప్రయత్నం అయితే చేయాలో ఎలా అయితే ఛాంపియన్గా నేను మారగలుగుతానో ఆ పని చేసే ధైర్యాన్ని ఆ పని చేసే స్కిల్స్ని ఆ పని చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నైపుణ్యత నాకు ప్రసాదించిన దువా చేయాలి ప్రార్థన చేసుకొని అవునా కాదా అవునా కాదా ఇప్పుడు చెప్పండి నేను నా నా ఫ్యూచర్లో ఒక ఛాంపియన్గానే గానే ఉంటాను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గానే ఉంటాను అనేవాళ్ళు ఇప్పుడు చేతండి సరే ఇప్పుడు చెప్పండి నేను నా లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా ఉంటాననే వాళ్ళు చేతండి ఫెయిల్యూర్ పర్సన్ గా ఉంటాను ఎవరు సార్ ఏం పేరు మీ పేరు కమాండ్ టు ద స్టేజ్ ఏం పేరు మీ పేరు లైఫ్లో ఫెయిల్ అవ్వాలనుకుంటున్నారా లైఫ్లో సక్సెస్ కూడా కావాలి ఫెయిల్ కూడా కావాలనుకుంటున్నారా ఫైనల్గా ఏం అవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా సక్సెస్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ ఫైనల్గా ఫెయిల్ అవ్వాలి అనుకుంటున్నాడేమో అని పిలిచాను ఫెయిల్ అవ్వకూడదు మనలో ఏ ఒక్కడు కూడా ఫైనల్గా ఫెయిల్ అవ్వకూడదు ఓడిపోని వాడు ఎవడైనా ఉన్నాడా ఓడిపోని వాడు ఎవడూ లేడు ఓటమి ఉంది ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు అనేక ఓటములు చవి చూస్తాం మన జీవితంలో పర్వాలేదు ఫైనల్గా ఒక విజేతగా నిలబడే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం ఎదగాలి ఒక ఛాంపియన్గా మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలి ఎలా ఎలా చూడండి నేను ఒక విషయం చెప్పబోతున్నాను ప్రతి స్టూడెంట్ తెలుసుకోవలసిన విషయం ఇది ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు వారి ఫ్యూచర్లో ఒక ఛాంపియన్ గా ఉంటారు ఖచ్చితంగా ఏమిటది ఏం కనిపిస్తుంది ఏమి యాక్ట్ ఆన్ టైం ఏంటది ఏమన్నా కనిపిస్తుంది అక్కడ మీకు ఏ కెమెరా కూడా కెమెరా కనిపిస్తుంది జరిగిన విషయం ఏంటో మీకు చెప్తాను జరిగిన విషయం ఏంటో తెలిస్తే ఏం జరగకూడదో మనకు అర్థమవుతుంది ఏం జరిగింది అంటే మొట్టమొదటగా కెమెరాని తయారు చేసింది కొడాక్ కొడాక్ కంపెనీ ఎయిటీన్ హండ్రెడ్స్లో కొడాక్ కంపెనీ స్టార్ట్ అయింది ప్రపంచానికి కెమెరాని పరిచయం చేసింది కొడాక్ కంపెనీ ఎంత సర్వసాధారణం చేసేసిందంటే దాదాపుగా నైన్టీన్ సెంచరీ వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడాను కెమెరా వచ్చే పరిస్థితి దాదాపుగా ప్రతి ఇంట్లో చిన్న పెద్ద కెమెరా వచ్చేసింది ప్రతి వాళ్ళు కూడాను కెమెరా కొని ఒక వాళ్ళు టూర్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ మ్యారేజో ఫంక్షన్లోనో ఫొటోస్ తీసుకునే పరిస్థితి ఏ కెమెరా అండి కొడాక్ ఏ కెమెరా కొడాక్ అవునా కాదా అయితే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ని వరల్డ్ మార్కెటింగ్ క్యాప్చర్ చేసింది కొడాక్ ఒకప్పుడు ఇప్పుడు మార్కెట్లో కొడాక్ ఉందా ఉందా లేదు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు కొడాక్ లేదు ఒకప్పుడు ఎయిటీ పర్సెంట్ వరల్డ్ మార్కెట్ కంట్రీ మార్కెట్ కాదు ప్రపంచాన్ని ఏలినటువంటి కొడాగ్ ఈరోజు ప్రపంచంలో పేరు కూడా ఇక్కడ వినబడడం లేదే కుందం ఒక కెమెరా కూడా లేదే ఎందుకని అంతగా మాయమైపోయింది దాన్ని ఫెయిల్యూర్కి గల కారణం ఏంటి ఎందుకు అలా జరిగింది చూడండి అసలు ఏం జరిగిందో చెప్తారు కొడాగ్ కెమెరా తయారు చేయడమే కాకుండా ఏ కెమెరా ఉండేది రీల్ కెమెరా ఉండేది తెలుసా రీల్ కెమెరా ఉండేది కెమెరా కెమెరాతో పాటు కెమెరాలో ఉన్న రూల్ అది కాకుండా ఫోటో డెవలప్ చేయడం కోసం ఫోటో పేపర్ ఈ మూడు ఫ్యాక్టరీస్ ఉండేవి కూడా దగ్గర కెమెరా తయారు చేసేవాడు రీల్స్ తయారు చేసేవాడు దాంతో పేపర్ కూడా తయారు చేసేవాడు కాకపోతే కెమెరా కొనాలంటే చాలా తక్కువ రేటు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కెమెరా వచ్చేస్తుంది కానీ రీల్ కొనాలంటే ఒక్కొక్కటి నూట ముప్పై నూట యాభై రూపాయలు చిన్న ఫంక్షన్కి ఎవరన్నా నాలుగు రీల్స్ కావాలి రీల్ కాస్ట్ ఎక్కువగా పెట్టాడు పేపర్ కాస్ట్ ఎక్కువగా పెట్టాడు ఫ్యాక్టరీ చాలా లాంచ్ చేసేసాడు పేపర్ ప్రింటింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి రీల్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి అతను ఎక్కువ ఇన్కమ్ దేని మీద ఉంది చెప్పండి రీల్ మీద ఉంది పేపర్ మీద ఉంది ఒకసారి కెమెరాకుంటే మరో కెమెరా అవసరం లేదు కదా కానీ రీళ్ల మీద రీళ్ళు రీళ్ల మీద రీళ్ళు పేపర్ మీద పేపర్ కావాలి ప్రింటింగ్ కోసం అయితే కోట్లు సంపాదించేశాడు కోట్లు సంపాదించేశాడు ఆ తర్వాత బిజినెస్ ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఒక బిజినెస్ మార్కెట్ సైంటిస్ట్ ని పిలిచాడు మీటింగ్లో కూర్చున్నారు ఇంకా బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చర్చలు జరుగుతున్నాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెమెరా ప్రపంచం అంటే ఆ సైంటిస్ట్ చెప్తున్నాడు ఫ్యూచర్ ప్రపంచంలో ఈ పేపర్ ఫొటోస్ అనేవి కానీ రీల్ ఫొటోస్ అనేవి కానీ ఉండవు డిజిటల్ కెమెరాస్ రాబోతున్నాయి వస్తాయి ఫ్యూచర్ ప్రపంచంలో అదే ఉంటుందని ఒక మార్కెట్ అవగాహన ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ చెప్పడం జరిగింది అప్పటికే కెమెరా ఏది కూడా కెమెరా కంపెనీ డిజిటల్ కెమెరాస్ తయారు చేసుకునే ఉంది చూడండి ఏదైతే జరగబోతుందో భవిష్యత్తులో అప్పటికే డిజిటల్ కెమెరా తయారు చేసేసింది కూడా కొన్ని పీసెస్ కూడా తయారు చేసింది స్టాక్ కూడా వాళ్ళ దగ్గర ఉంది కానీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందా రిలీజ్ చేయదు ఎందుకు రిలీజ్ చేయదో తెలుసా ఈ డిజిటల్ కెమెరాస్ బయటికి వెళ్తే వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్ని మూసేయాలి ఏ ఫ్యాక్టరీస్ రీళ్లు తయారు చేసే ఫ్యాక్టరీస్ పేపర్స్ క్లోజ్ చేసేయాలి డిజిటల్ వచ్చేస్తే మేల్వేల్ క్లోజ్ అయిపోతుంది భారీ నష్టం కోట్ల నష్టం వద్దు ఆ ఆలోచనే భయం ఎంత పెద్ద నష్టమా వద్దు అని చెప్పేసి కెమెరాస్ లోపలే ఆ సైంటిస్ట్ చెప్పిన ఆలోచన కూడా లేదు లేదు నువ్వు చెప్తున్నావు కానీ ఏమీ జరగదు ఎందుకు ఆ భయం తనని లేదు డిజిటల్ కెమెరాస్ లోపలే ఉండిపోయి స్టోర్ రూమ్లోనే ఉండిపోయి రోజులు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి సోనీ మార్కెట్లోకి వచ్చేస్తుంది ఫుజీ మార్కెట్లోకి వచ్చేస్తుంది కెనాన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది డిజిటల్ కెమెరాస్ తీసుకొని డిజిటల్ కెమెరాస్ అవి లాంచ్ చేస్తున్నాయని కూడా తెలుసు అయినప్పటికీ ధైర్యం చేయలేదు తన డిజిటల్ కెమెరాస్ మార్కెట్లో తేడానికి ఎందుకు తెలుసా నేను తెస్తే నా నష్టాన్ని నేనే కొని తెచ్చుకునే వాడిని అయిపోతాను నా ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోతాయి వచ్చేరా నువ్వు అర్థ జరగదులే అంతేమీ అది మార్కెట్లో మూవ్ అవ్వదులే అన్న ఆలోచన చూస్తూ చూస్తూ చూస్తూనే ప్రపంచం మొత్తం డిజిటల్ కెమెరాస్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఏమీ చూస్తూ చూస్తుండగానే ఒకే ఒక సంవత్సరంలో పదివేల మంది ఎంప్లాయీస్ని కూడా తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తం నష్టాల్లో వచ్చేసింది ఆ తర్వాత తొందర తొందరగా తొందర తొందరగా డిజిటల్ కెమెరా తయారు చేసే మార్కెట్లోకి అప్పుడు కొడాక్ వదిలింది కానీ ఏం లాభం అప్పటికే మిగిలిన కంపెనీస్ మార్కెట్ని కమ్మేస్తున్నాయి మొత్తం గ్రిప్ వచ్చేస్తుంది కొడాక్ కెమెరా సక్సెస్ అవ్వలేదు ఇది ఫెయిల్యూర్ ఎలా జరిగిందని మీకు చెప్తున్నాను దీనిలో మనకు వచ్చిన లెస్ ఏంటి ఒక్కసారి చెప్పండి పూర్తి మార్కెట్ని క్యాప్చర్ చేసేందుకు కావలసిన స్కిల్ కొడాక్ దగ్గర లేదా ఉందా లేదా ఉంది ఆ మ్యాన్ పవర్ ఉందా లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా అన్నీ ఉండి కూడాను ఫెయిల్ అయిపోయింది అవునా కాదా అదే ఎప్పుడైతే ఎవరు డిజిటల్ కెమెరా తయారు చేయకముందే ఏవైతే డిజిటల్ కెమెరా ఐడియా వచ్చేసిందో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయిపోయిందో అప్పుడే లాంచ్ చేయడం మొదలు పెడితే ఒక మార్కెట్ పోయేదేమో పాత బిజినెస్ పోయేదేమో కొత్త బిజినెస్లో రాజుగా నిలబడేవాడా కాదా అంటే ఎప్పుడు ఏమి చేయాలో అప్పుడు ఆ నిర్ణయం తీసుకోలేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం తర్వాత ఎన్ని కెమెరాస్ మార్కెట్లో లాంచ్ చేస్తే ఏం లాభం మార్కెట్ని వేరే వాళ్ళు క్యాప్చర్ చేసేసిన తర్వాత ఏ సార్ ను అదే ఏ విధంగా అయితే కొడా లైఫ్లో జరిగిందో అది నీ జీవితంలో నా జీవితంలో జరగకూడదు ఏమిటది ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేయాలి స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ లైఫ్లో మన ఇన్ మీద ఉండాలి ఎడ్యుకేషన్ మీద ఉండాలి నీలో క్యాపబిలిటీస్ ఉండొచ్చు నీలో స్కిల్స్ ఉండొచ్చు నీలో కాన్సన్ట్రేషన్ చేసే పవర్ ఉండొచ్చు నీలో ఇంటెలెక్చువాలిటీ ఉండొచ్చు కాకపోతే ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ నీ స్కిల్స్ని నీ మెమరీ స్కిల్స్ని నీ కాన్సన్ట్రేషన్ని నువ్వు యూజ్ చేసుకోకపోతే నీకు ఎన్ని స్కిల్స్ క్యాపబిలిటీస్ ఉన్నా వేస్ట్ ఒక ఐదు సంవత్సరాల తర్వాత చదవాలి అనుకున్నా చదవటానికి ఏమైనా ఉంటుందా జీవితాంతం చదువుతూ ఉంటారా మరో రెండు మూడు సంవత్సరాలేనా ఎంత మరొక మహా అంటే మూడు నాలుగు సంవత్సరాలే మూడు నాలుగు సంవత్సరాల పెట్టుబడి ఇప్పుడు చేయవలసిన పని ఇప్పుడే చేయాలి ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి ఇప్పుడు కనుక మనం మేలుకోపోతే ఇప్పుడు కనుక మనం స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు కనుక మన ఎడ్యుకేషన్లో మనం సీరియస్నెస్ రాకపోతే జీవితాంతం సీరియస్గా ఉన్నా లాభం ఉంటుందా కూడా ఎప్పుడైతే వేరే వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేసారో అప్పుడు చాలా సీరియస్గా చూసుకుంది మ్యాటర్ని ఏం లాభం ఎంత సీరియస్ తీసుకుంటే ఏం లాభం ఎప్పుడు సీరియస్ అవ్వాలో అప్పుడు సీరియస్ అవ్వాలి ఎప్పుడైతే యాక్ట్ చేయాలో అప్పుడు యాక్ట్ చేయాలి ఇజ్ ఇట్ ఆర్ ఎస్ ఆర్ నో మనం కొడాక్ లాంటి ప్రయాణం చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి నిజంగా కొడాక్ లాంటి ప్రయాణం చేస్తుంటే నీ పేరు ఎవరు గుర్తించారు భవిష్యత్తులో ఎవరైనా కురిస్తే నువ్వు చెప్పుకోవాలి హాయ్ ఆం రమేష్ అని నీ పేరు నువ్వు పరిచయం చేసుకునేంతవరకు ఎదుటి వ్యక్తికి నీ పేరు తెలిసి ఉండదు నిన్నెవరు గుర్తుపట్టేవాడు ఉండడు అలా కాదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నీ ఫోకస్ ఏమి ఉండాలి ఇప్పుడు నీ బాధ్యత ఏంటి నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి నువ్వు ఫోకస్ ఇప్పుడు చేసావా తర్వాత నీ పేరు ఎవరికి చెప్పాల్సి వచ్చిన లేదు నువ్వు వెళ్తుంటే నిన్ను గుర్తుపడతారు ప్రజలు ఎందుకంటే నువ్వు ఒక ఛాంపియన్గా ఉంటావు కాబట్టి సార్ నో ఎస్ ఎలా ఫ్యూచర్లో ఎలా ఉందాం చెప్పండి మన భవిష్యత్తుని ఎవరు నిర్మేశారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి నీ భవిష్యత్తుని నువ్వే నిర్మించుకోవాలి దానికోసమే నిన్ను పుట్టించినా ఆ దేవుడు నీకు స్కిల్స్ ఇచ్చాడు దానికోసమే నీకు ఆ దేవుడి మేధస్సు ఇచ్చాడు దానికోసమే నీ సృష్టికర్త నీకు శక్తినిచ్చాడు యూస్ చేసుకుంటావా ఛాంపియన్ యూస్ చేసుకోలేదా లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి సాదా సీదా జీవితం సాధారణంగా ఉంటుంది అవునా ప్రతిరోజు కూడా నువ్వు స్ట్రగులింగ్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు స్ట్రగుల్ చేసేమా ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అర్థమవుతుందా మీకు నెక్స్ట్ లైఫ్ చూజ్ ఆర్ లూజ్ అంటే ఏంటి నువ్వు ఏ దేశంలో పుట్టాలి నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలి నువ్వు ధనిక కుటుంబంలో పుట్టాలా పేదవారి ఇంట్లో పుట్టాలా అన్నది నిర్ణయించుకున్నది నువ్వే కదా ఏ సార్ ఎప్పుడు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏ దేశంలో పుట్టాలి ఎలాంటి పరిస్థితిలో పుట్టాలన్నది అది మన లేదు కానీ మన జీవితం ఎలా గడపాలి అనేది అది ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లోనే ఉంది ఎవరు నిర్ణయం తీసుకోవాలి మనమే నిర్ణయం తీసుకోవాలి జీవితంలో ఎలా జీవితం గడుపుతావు ధైర్యంగా ధైర్యవంతుడిగా జీవితం గడుపుతావా పిరికివాడిగా జీవితం గడుపుతావా నవ్వుతూ ఆనందంగా ముందుకెళ్తావా ఎప్పుడు కూడా కృంగుబాటుతో బాధతో జీవితం గడపాలనుకుంటున్నావా నీ ఎలానే సాకారం చేసుకోవాలనుకుంటున్నావా లేక నిరాశతో జీవితం గడపాలనుకుంటున్నావా నీ జీవితాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నావా నీ జీవితాన్ని చేదార్చుకోవాలనుకుంటున్నావా అది నీ చేతిలో ఉంది చూజ్ ఆర్ లూజ్ నీ జీవితాన్ని చూస్ చేసుకుంటావా ఎలా ఉండాలన్నది లేక లూజ్ చేసుకుంటావా చేజిక్కించుకుంటావా చేజార్చుకుంటావా అన్నది నీ జీవితం నీ చేతిలో ఉంది నీ కోసం ఈ ప్రపంచంలో ఎవడు ఆలోచించట్లేదు ఏ సార్ నో మీ తల్లిదండ్రులు మీకు సహాయంగా నిలబడతారు మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం కలలు కంటారు అంతేకాని మీ చేయి పట్టుకొని ప్రయాణం చేస్తారా చేయరు నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి అది నీ జీవితంలో ఉంది చూజ్ ఆర్ లూజ్ యువర్ ఫ్యూచర్ ఎస్ సార్ ఏం చేస్తారు ఎస్ నా జీవితాన్ని నా ఆధీనంలో ఉంచుకుంటా అనేవాళ్ళు ఎంతమంది ఓకే అయితే సగమే చేతులు లేస్తున్నాయి ఎన్ని సగం మందే చేతులు లేపుతున్నారు చాంపియన్గా వాళ్ళు సగం మందే నా జీవితాన్ని నా ఆధీనంలో ఉంచుకోవాలి అనుకుంటున్న వారు కూడా దాదాపుగా సగం మందే మిగిలిన సగం మంది ఎందుకు లేపట్లేదు ఎందుకు ఎందుకని మేము చా చేతులు లేపినంత మాత్రాన ఛాంపియన్స్ అయిపోము చేయి లేపలంత మాత్రం ఛాంపియన్స్ కాకుండా పోతామా అన్న ఆలోచన అయితే చూడండి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్ సంబంధించిందా కంప్యూటర్స్ క్లాసా ఏంటిది ఏంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటున్నాం అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి ఏంటి ఒక వ్యక్తి తన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అంటే ఏంటి చూడండి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఏ ఒక్క మాట కూడా వృధాగా మాట్లాడను సమయం వెళ్ళదియాలి కాబట్టి మాట్లాడే ఒక్క మాట ఉండదు నేను ఉదాహరణకి ఈరోజు ఒక పదివేల మాటలు మాట్లాడితే ప్రతి మాట ఆ ఒక్క మాట చాలు జీవితాలు మార్చడం కోసం అర్థం చేసుకోవాలంతే కేవలం అర్థం చేసుకుంటే చాలు పదివేల మాటలు అవసరం లేదు నుంచి ఒక్క మాట మీ జీవితంలో తీసుకున్నా చాలు చూడండి అసలు వాట్ ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి పర్సోనా అనే లాటిన్ వర్డ్ పర్సోనా అనే లాటిన్ వర్డ్ దాని అర్థం ఏంటంటే ముసుగు అని అర్థం ఒక ముసుగు వేసుకోవటం ఇంతకుముందు కొంతమంది నటించేవారు నాటకాల్లో నటించేవారు వారు ఏం చేసేవారు అంటే వారే నటిస్తున్నారు అన్న విషయం తెలియకుండా ఒక మాస్క్ ధరించుకునేవారు అంటే దాన్ని ఏమనేవారు పర్సోనా అనేవారు అంటే బయటికి కనిపించేటటువంటి రూపము అని అర్థం బయటికి కనిపించేటటువంటి రూపము ఇప్పుడు చెప్పండి పర్సనాలిటీ అంటే ఏంటి నేను ఏమిటి అనేది నేను ఏమిటి అనేది బయటికి కనిపిస్తున్నానో అదే నా పర్సనాలిటీ అవునా కాదా ఈజీ నాట్ అంటే ఇప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను చాలా చక్కగా తయారీ ఒక జెంటిల్మెన్ లాగా కనబడే ప్రయత్నం చేస్తున్నాను ఒక మంచి వ్యక్తి ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి అని అనిపించే విధంగా ప్రయత్నం చేస్తున్నాను ఇదేనా నా పర్సనాలిటీ ఇదేనా మరి ఏంటి అసలు యాక్చువల్గా నా పర్సనాలిటీ అంటే ఏంటి చూడండి నేను పది మందిలో ఎలా ఉంటాను అనేది నా పర్సనాలిటీయా నేను ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను అనేది నా పర్సనాలిటీయా ఏమిటి చెప్పండి చూడండి అసలు ఏంటి పర్సనాలిటీ అని చూద్దాం ఇక్కడ ఏం కనిపిస్తుంది ఒక చెట్టు ఉంది రెండు పర్సనాలిటీస్ ఉన్నాయి దానికి ఏమిటది ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఉంది ఇంటర్నల్ పర్సనాలిటీ కూడా ఉంది బయటికి ఏమి కనిపిస్తుంది ఎక్స్టర్నల్ పర్సనాలిటీ కనిపిస్తుంది కనిపించింది ఏంటి ఇంటర్నల్ పర్సనాలిటీ ఏది ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అవసరం లేదా అవసరం లేదా రెండు ఇంపార్టెంటేనా రెండు ఎక్కువ ఇంపార్టెంట్ ఉందా చూడండి ఇలా ఉందనుకోండి పర్సనాలిటీ ఇంటర్నల్ పర్సనాలిటీ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది కానీ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ అనేది ఇలా ఉంది మొత్తం ఎండిపోయి ఉంది ఆకులు రాలిపోయాయి అవునా ఇలా ఉంటే మంచిగా ఉన్నట చనిపోతుందా అది చనిపోతుందా చనిపోదు ఎందుకంటే ఇంటర్నల్ పర్సనాలిటీ ఉంది ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ చిగురించుకుంటుంది అదే కనుక ఇంటర్నల్ పర్సనాలిటీ దెబ్బ తినేస్తే ఖచ్చితంగా అది చనిపోతుంది అంటే ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది ఇంపార్టెంటే అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏమిటంటే నా ఇంటర్నల్ పర్సనాలిటీ అవునా అంటే ఏంటి నేను బయటికి ఎలా కనిపిస్తున్నాను అనేది కాదు అసలు నా ఆలోచన ధోరణి ఎలా ఉంది నా యాటిట్యూడ్ ఎలా ఉంది నా మాట విధానం ఎలా ఉంది నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా నా మీద నాకున్న నమ్మకం ఏమిటి ఇవి ఇంటర్నల్గా ఉన్నటువంటి పర్సనాలిటీ ఉదాహరణకి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఒక బండి మీద కూరగాయలు పెట్టుకొని రకరకాల కూరగాయలు అమ్ముతున్నాడు బండి మీద కూరగాయలు కొన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి ఒక్కసారైనా కొన్న అనుభవం ఉన్నవాళ్ళు దాదాపుగా అందరు సార్ ఆడవాళ్ళకైనా మగవారే ఎక్కువన్నారు సరే అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి కూరగాయలని పేర్చుకున్నాడు బండి మీద ఇంటింటికి వెళ్ళి అమ్ముతున్నాడు ఇంటింటి ముందుకెళ్తున్నాడు వెళ్తున్నాడు ప్రతి ఇంటి ముందుకెళ్తున్నాడు వెళ్తున్నాడు కొంటానికి వెళ్ళారు కొంటానికి వెళ్ళని అడుగుతున్నాడు ఈ క్యాబేజీ ఎంత అని అడిగాడు అతను అన్నాడు ఇరవై మూడు రూపాయలండి అని చెప్పాడు మీరేమంటారు ఇరవైకి ఇస్తావా ఇరవైకి ఇస్తావా లేదమ్మా పడదు ఇరవై ఒకటి ఇది తీసుకోండి బేరం ఆడతారా లేదా బేరం ఆడేశారు తర్వాత ఈ టమాటాలు ఎంత ఇరవై ఆరు ఏమంటారు ఇరవై ఐదుకి ఇస్తావా అంటారు అంటే ప్రతి కూరగాయల్లో బేరం ఆడేశారు కూరగాయలు మీకు కావాల్సినవి తీసుకున్నారు తీసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయి ఎక్స్ట్రా కొంచెం పచ్చిమిర్చి కానీ ఒక పుదీనా కట్ట కానీ ఒక కొత్తిమీర కానీ ఒక నాలుగు ఆకులు కరేపాకు కానీ ఫ్రీగా ఇది కొన్నాం కదా ఇది హెల్ప్ చేసినట్టుగా ఎంత ఎంతైందయ్యా నూట నాలుగు రూపాయలు టోటల్ ఏమంటారు ఈ వంద ఉంచుకో ఈ వంద ఉంచుకో పాపం తీసుకుంటాడు కూరగాయలన్నీ కవర్లు వేసుకున్నాడు వేసుకున్న తర్వాత మీకు ఇస్తున్నాడు ఇస్తుంటే చినిగేటట్టు చినిగేటట్టుందిగా ఇంకో కవర్ అయిపోయావా ఏమంటారు కవరు ఉందిగా ఇంకో కవర్ అయిపోయా ప్రాక్టికలా కాదా జరిగేదైనా కాదా ఎస్ ఒక సిచ్యువేషన్ చూసాము ఇంకో ఇంకోచువేషన్ మీరే కూరగాయల కోసమే వెళ్ళారు రిలయన్స్ ఫ్రెష్ రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళారు ఉన్న కూరగాయలే అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళారు రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది టమాటాలు ఇరవై ఏడు రూపాయలు ఇవి ముప్పై రెండు రూపాయల ఇరవై పైసలు ఖచ్చితంగా బోర్డు పెడి బేర వాడతారా తగ్గించున అడిగే ధైర్యం ఉందా లేదు సరే మీరే కవర్ వేసుకోవాలి అక్కడైతే కవర్లు వేసి ఇస్తాడు ఇక్కడైతే మీరే కవర్లు వేసుకుంటే తూకం వేస్తే వేట్ చూస్తే కిలో లేదు ఒక కిలో వంద గ్రాములు ఉంది వంద గ్రాములకి రేట్ రేటు కడతాడా లేదా కడతాడు ఆ తర్వాత కూరగాయలు తీసుకున్న తర్వాత కొంచెం పరిచి విరిచేలే అంటారా లేదు అవకాశం లేదు సరే మొత్తం కూరగాయలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు ఏమండి కవర్ తెచ్చారా మీరు ఇవ్వమంటారా ఎందుకు మూడు రూపాయల కవరు మూడు రూపాయలు ఇంకో కవర్ అయ్యి అంటారా మీరు అస్సలే అన్నారు సరే డబ్బులు కడదామని బిల్ తీసుకుని వెళ్తే లైన్ ఉంది పది మంది ఏం చేస్తారు లైన్లో నిలబడతారు బిల్ కట్టడానికి ఎందుకని ఇంత తేడా ఉంది అవి కూరగాయలే ఇవి కూరగాయలే ఇక్కడ ఎందుకని వాల్యూ లేదు అక్కడ ఎందుకని అంతకాల డిమాండ్ ఉంది చెప్పండి ఏ పర్సనాలిటీ ఇంటర్నల్ పర్సనాలిటీయా ఎక్స్టర్నల్ పర్సనాలిటీయా ఎక్స్టర్నల్ పర్సనాలిటీ తన్ను తాను ఆ విధంగా ప్రజెంట్ చేసుకున్నాడు ఇజ్ ఇట్ ఆర్ నా అంటే నీ వాల్యూ పెరగాలి అంటే మార్కెట్లో నీకు డిమాండ్ ఉండాలి అంటే నీ ఎక్స్టర్నల్ పర్సనాలిటీని బూస్ట్ చేసుకోవాలి అవునా కాదా ఏది ఇంపార్టెంట్ ఏది ఎక్స్టర్నలా సరే చాలా బూస్ట్ చేసుకున్నాం మంచి షోరూమ్ ఉంది అదే రిలయన్స్ ఫ్రెష్ కూరగాయలు కుళ్ళిపోయి ఉన్నాయి పుచ్చులు పట్టున్నాయి కొంటారా మరోసారి వెళ్తారా ఎక్స్టర్నల్ పర్సనాలిటీ బండికి బాగా లేకపోయినా కొంటారా కొనరా ఎక్స్టర్నల్ పర్సనాలిటీ లేకపోయినా బిజినెస్ అనేది నడుస్తుంది అసలు ఇంటర్నల్ పర్సనాలిటీ లేకపోతే బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అలాగే మన ఎక్స్టర్నల్ పర్సనాలిటీలో కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఇంటర్నల్ పర్సనాలిటీలో తేడా వస్తే ఫ్యూచర్ అనేది ఉండదు ఎస్ఆర్ఫ్ అన్న ఫోకస్ ఎక్కడ చేయాలి ఇంటర్నల్ పర్సనాలిటీ మీద చేయాలి ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ రెండు కలుపుకుంటేనే ఓ పర్స్ టోటల్ పర్సనాలిటీ వస్తుంది అయితే ఒక విషయం చూడండి ఈ సమాజంలో ఇప్పుడు మనం చూసాం ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఇంటర్నల్ పర్సనాలిటీ రెండింటి గురించి చూసాం ఎక్కువ వాల్యూ ఎక్కువ దేనికి ఉంది ఇంటర్నల్ పర్సనాలిటీకి ఉంది ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి ఇంటర్నల్ పర్సనాలిటీకి ఇవ్వాలి కానీ సమాజం ఎలా ఉందో సార్ చూద్దాం ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఏంటేంటి బయటికి కనిపించాలి దాన్ని బిల్డ్ చేయడం కోసము ఎక్స్టర్నల్ పర్సనాలిటీ కోసము ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మార్కెట్లో ఉదాహరణకి బయటికి వెళ్తే నాకు ఎక్స్టర్నల్ పర్సన్ మంచిగా కనపడాలంటే వేసుకోవాలి టెక్స్టైల్స్ ఉన్నాయా లేవా బేట ఉన్నాయి షట్టింగ్ చేయడం కోసం షాప్స్ ఉన్నాయా లేవా ట్రోజర్స్ కోసం ఉన్నాయి ప్రతిదానికి క్లోతింగ్ కోసం మీరు షాపింగ్ వెళ్తే మాల్స్ మాల్స్ ఉన్నాయి ఉన్నాయా లేవా హెయిర్ సెల్ బాగుండాలి హెయిర్ సెల్స్ ఉన్నాయా లేవా ఎక్స్టర్నల్ పర్సనాలిటీ బ్యూటీగా కనబడాలి బ్యూటీ పార్లర్స్ ఉన్నాయా ఉన్నాయి మీరు మంచి షూస్ వేసుకోవాలి షోరూమ్స్ ఉన్నాయా ఉన్నాయి అంటే మీ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ కోసం పూర్తి మార్కెట్ నిండిపోయి ఉంది ఉందా లేదా ఉంది మీ పేరు రాసుకొని మీ పేరు రాసుకొని తర్వాత బీఈ బీటెక్ ఎంటెక్ అని క్వాలిఫికేషన్ రాసుకోవాలి అది కూడా ఎక్స్టర్నల్ పర్సనాలిటీఏ క్వాలిఫికేషన్స్ ఎందుకమ్మా ఇంజనీరింగ్ చేస్తున్నాం అంటే పెళ్ళవాలని ఎందుకని పెళ్ళ ఇంజనీర్ మా అమ్మాయి ఇంజనీర్ మా మా అబ్బాయి ఎంటెక్ అవునా వెడ్డింగ్ కార్డులో రాస్తారు కదా అది కూడా ఎక్స్టర్నల్ పర్సనాలిటీయే నిజంగా మాట్లాడుకోవాలంటే అవునా అయితే ఈ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ కోసం మార్కెట్ మొత్తం నిండిపోయి ఉంది ఏది కావాలి చెప్పండి డిమాండ్ పది షాపులు లైన్లో ఉన్నాయి ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్ అవ్వడం కోసము అటిట్యూడ్ మంచిగా అవ్వడం కోసము మనిషి యొక్క కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఎక్కడైనా ఒక షాప్ అయినా ఒక సెలూన్ అయినా ఒక మాల్ అయినా ఉందా ఎందుకంటే దానికంత ఇంపార్టెన్స్ ఉందనే విషయం మనం గమనించలేదు దానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వట్లేదు అందుకనే మన ఫ్యూచర్ మన జీవితం సాదాసిధగా గడిచిపోతుంది అసలు లోపల ఉన్న పర్సనాలిటీ గురించి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అయితే ఈరోజు ఒక ఛాంపియన్గా మారాలంటే ఒక ఛాంపియన్గా మారాలంటే ఎక్స్టర్నల్ పర్సనాలిటీతో పాటు ఇంటర్నల్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి మన మీద మన కాన్ఫిడెన్స్ అన్నా కానీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా కానీ మన ఆలోచన ధోరణ అయినా కానీ ఎప్పుడైతే లోపల నుంచి బిల్డ్ అవుతూ వస్తామో అప్పుడు మనం ఒక ఛాంపియన్గా ముందుకు వెళ్ళగలుగుతాం అయితే ఇప్పుడు చూద్దాం మనం మనం ఒక ఛాంపియన్గా మారాలంటే ఎలా మారగలుగుతాం చెప్పండి ఛాంపియన్గా మారాలంటే ఏముండాలి ఏమేమి ఉంటే ఛాంపియన్గా మారగలుగుతాం చెప్పండి ఏమేమి ఉండాలి ఎన్ని ఉండాలంట సిక్స్ స్టెప్స్ టు బికమ్ ఛాంపియన్ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి రెండోది ఆస్తులు బాగా ఉండాలి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మంచి పెద్ద సిటీలో ఉండి ఉండాలి ఏముండాలి చిన్నప్పటి నుంచే కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఉండాలి చదువు అయిపోయిన తర్వాత పెద్ద పొజిషన్కి వెళ్ళాలంటే రికమెండేషన్స్ కావాలి కాబట్టి పరిచయాలు బాగా ఉండి ఉండాలి ఇవేనా కావాల్సింది కావు అసలేంటి మనకు కావాల్సిందండి ఛాంపియన్గా మారాలంటే ఫస్ట్ పాయింట్ క్యూరియాసిటీ కావాలి ఛాంపియన్గా మారాలి అన్న క్యూరియాసిటీ కావాలి నేను అవ్వాలి అన్న ఒక ఆలోచన లోపల ఉండాలి ఉదాహరణ చూడండి ఈ ప్రపంచంలో అతి పెద్ద హ్యాకర్ చాలా పెద్ద హ్యాకర్ ఏ సిస్టమ్న హ్యాక్ చేయగలుగుతాడు ఎలాంటి సాఫ్ట్వేర్ను హ్యాక్ చేయగలుగుతాడు ఎలా అయ్యాడు క్యూరియాసిటీ ఉంది తనకి ఏ విషయం మీద అయితే క్యూరియాసిటీ ఉందో ఆ విషయం మీద రీసెర్చ్ చేస్తాడు విషయాలు తెలుసుకుంటాడు అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తాడు టాప్ పొజిషన్కి వెళ్తాడు ఈ ప్రపంచంలో మిలియనర్లనా బిలియనర్లనా స్పోర్ట్స్ స్టార్స్ అయినా ఎవరైనా ఎలా అయ్యారు వాళ్ళలో క్యూరియాసిటీ ఉంది అవ్వాలి అన్న క్యూరియాసిటీ ఉంది నువ్వు చంటన్గా మారాలనుకున్నావా నీలో క్యూరియాసిటీ ఉందా నీలో ఆ క్యూరియాసిటీ ఉందా అవ్వాలి అన్న ఆలోచన ఉందా ఎట్టి పరిస్థితుల్లో అవ్వాల్సిందే అయ్యి తీరాల్సిందే అన్న ఆలోచన ఉందా ఎవరికైతే క్యూరియాసిటీ ఉంటుందో వాడు చాంతనగా మారుతుండే మొట్టమొదటి పాయింట్ ఉదాహరణకి ఇక్కడ నేను మీకు సంతోష్ కుమార్ గురించి చెప్తున్నాను ఎందుకని చూడండి ఈ సంతోష్ కుమార్ బీహార్లో ఉన్నటువంటి ఒక బాలుడు వాళ్ళ నాన్న కూలీ పని చేస్తాడు ఎలాంటి కూలీ బస్తాలు మోయటము తన దగ్గర తోపుడు బండి ఉండేది దాని మీద బరువు వేసుకుని మోసుకొని వెళ్తుండేవారు అందరూ కూడా అతని కూలీ కూలీ అని పిలిచేవారు వాళ్ళ నాన్నని వారి ఊళ్ళో ఉన్నవాళ్ళు మాత్రము అతను ఒక విలేజ్లో ఉండేవాడు వాళ్ళ ఊళ్ళో ఉన్నవాళ్ళు మాత్రము అతని పిచ్చివాడు పిచ్చివాడు అని పిలిచేవారు ఎవరిని ఆ సంతోష్ కుమార్ వాళ్ళ నాన్నని పిచ్చివాడు అని పిలిచేవారు ఎందుకని పిచ్చివాడు పిలిచేవడంటే అతను మాట్లాడే మాటలు అలా ఉండేవి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు చాలా పెద్ద పెద్ద కళలు కొనేవాడు ఆ కళలు చెబుతూ ఉంటే ఆయన మాటలు వింటుండే పిచ్చివాడు అని నవ్వుకునేవారు ఎందుకని అతను అనేవాడు నా కుమారుడు ఉన్నాడే నా కుమారుని పెద్ద ఆఫీసర్ని చేస్తాను చాలా పెద్ద పొజిషన్కి తీసుకెళ్తాను అంటే నీకు తిట్టానికే తిండి లేదురా కడుపు నిండా అన్నమే బిడ్డలో కొడుకు ఇంట్లో వసతులే లేవు ఉండటానికి లేదు పెద్ద కళలకు ఉంటున్నావు అని చెప్పేసి పిచ్చివాడు అనేవారు కానీ ఆ తర్వాత ఇప్పుడు ఎవడు కూడా అతని పిచ్చివాడు అనట్లేదు ఎందుకో తెలుసా ఇప్పుడు ఆయన ఒక కూలీ కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాన్న ఎలా హౌ హౌ టిస్ పాసిబుల్ ఎలా ఒక ఛాంపియన్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు క్యూరియాసిటీ ఒక క్యూరియాసిటీ వల్ల చెయ్యాలి అన్న పట్టుదల తండ్రికి అవ్వాలి అన్న పట్టుదల క్యూరియాసిటీ కుమారుడికి అవ్వాలి అన్న క్యూరియాసిటీ చదవాలంటే పుస్తకాలు పూర్తిగా లేవే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూల్లో కట్టడానికి డబ్బు లేదే అంటే ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు ఎలాంటి ఎక్స్ట్రా బుక్స్ లేవు ఎలాంటి ట్యూషన్స్ లేవు అలాంటి పరిస్థితుల్లో వారి ఉన్నటువంటి ఆ పేదరికంలో వసతులు లేనటువంటి ఆ పరిస్థితుల నుంచి కడుపు నిండా భోజనం కూడా చేసే పరిస్థితులు లేనటువంటి ఆ పరిస్థితుల నుంచి క్యూరియాసిటీ తన బలంగా తన ఆహారంగా చేసుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు నువ్వు ఎదగలవా ఎదగాలి అంటే క్యూరియాసిటీ ఉందా అవ్వాలి అన్న తపన ఉందా ఆ కోరిక ఉందా ఎవడైనా ఏదైనా సాధించాలంటే సాధించాలన్న క్యూరియాసిటీ ఉండాలి కేవలం కోరిక కాదు కేవలం కోరిక కాదు కావాల్సింది నేను అది ఇవ్వాలి ఇది అవ్వాలి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరిక ఉంటుందేమని పాస్ అవ్వాలి అందరు పాస్ అవుతున్నారా ఎవరికైతే క్యూరియాసిటీ ఉంటుందో అందరికీ ఉంటుంది ఎవరైనా లేపేసి అరే నేను నువ్వు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా ఉంటుంది నేనా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తానా అందరికీ లోపల చేత ఉంటుంది వస్తున్నాడా రావట్లే ఎందుకు ఏం లేదు ఆ క్యూరియాసిటీ లేదు నీలో ఆ క్యూరియాసిటీ కనుక ఉంటే దారి చాలా దూరం ఉన్నా మధ్యలో ఆగవు వెళ్తుంటే పడిపోయినా నిలబడిపోవు మళ్ళీ లేచి మొదలు పెడతావు ఆ క్యూరియాసిటీ అన్నది ఒక ఇంధనంగా ఒక పెట్రోల్గా పనిచేస్తుంది నిన్ను సక్సెస్ దాకా తీసుకెళ్తుంది ఆ క్యూరియాసిటీ నీలో ఉందా మీ తల్లిదండ్రులకు ఉంది నిన్ను ఏదో చేయాలని నీకు ఉందా ఒక్కసారి ఆలోచించుకో ఒకవేళ మనలో ఆ క్యూరియాసిటీ ఉంటే మనల్ని ఎవడు ఆపలేడు మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించి తీరుతాం భవిష్యత్తులో మనం ఛాంతన్గా నిలబడగలుగుతాం ఇదే ఒక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా ఆ వ్యక్తి అంటున్నాడు మేము ఎగ్జామ్స్ రాసాము నా ఎగ్జామ్స్లో నేను కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోయాను మా ఫ్రెండ్ ఉన్నాడే మా ఫ్రెండ్ అన్ని సబ్జెక్టులు కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ర్యాంకర్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఏమో ఒక పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేనేంటో తెలుసా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓనర్ని అంటున్నాడు ఎవరు బిల్ గేట్స్ నీకు సరైన నాలెడ్జ్ లేదా నో ప్రాబ్లం నీకు ర్యాంక్స్ రావట్లేదా నో ప్రాబ్లం నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదా నో ప్రాబ్లం క్యూరియాసిటీ ఉందా ఉంటే అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి మెకానికల్ జీవితం గడుపుతున్నావా అమ్మా నాన్న కోసం చదువుతున్నావా ర్యాంకులు చూంచుకోవడం కోసమా డిగ్రీలు రాసుకోవడం కోసమా ఏదైనా సాధించాలనా ఏంటది ఏంటది నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండాలా డెబ్బై వేల సాఫ్ట్వేర్లని తన దగ్గర ఎంప్లాయీస్గా పెట్టుకున్నటువంటి ఈ విధంగా ఉండాలా ఎలా ఉండాలి కావాల్సింది ఆ క్యూరియాసిటీ మనలో రావాలి ఉందా లేదా మనలో రావాల్సిన మార్పు ఏంటి ఇంటర్నల్ ఆలోచన మారాలి క్యూరియాసిటీ బయట కనిపిస్తుందా ఇంటర్నల్ పర్సనాలిటీ ఇంటర్నల్ పర్సనాలిటీ మెరాకిల్స్ చూడొచ్చు మన జీవితంలో మీకు ఒక యువకుడి గురించి చెప్తాను ఎందుకు చెప్తున్నానో తెలుసా మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలని ఎవరు ఆ వ్యక్తి వీరేందర్ ఎక్కడ ఉన్నాడు హర్యానా దగ్గర కురుక్షేత్ర అనే ప్రాంతానికి దగ్గరగా పెహోవా అనే ఒక చిన్న విలేజ్ ఒక విలేజ్లో ఉన్నాడు వాళ్ళు చాలా పేద కుటుంబం వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు కూడా కూలి పని చేస్తారు కూలి పని చేస్తారు చదువుకునే పరిస్థితి లేదు ఏ స్కూల్కి వెళ్ళి నా ఫీజు కట్టే పరిస్థితి లేదు ఏం చేయాలి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే అక్కడ సరైన ఉపాధ్యాయులు లేరు పాఠాలు చెప్పేవారు లేదు టీచర్స్ వచ్చినా రాకపోయినా అడిగేవారు లేరు పుస్తకాలు సరైనవి లేవు అక్కడే చదువుకున్నాడు కానీ ఏదో అవ్వాలి అన్న క్యూరియాసిటీ ఉంది చదువుకునేవాడు మనసు పెట్టి చదివాడు అమ్మ కోసం నాన్న కోసం చదివేవాడు కాదు ప్రజల కోసం చదివేవాడు కాదు తన కోసం తాను చదివేవాడు స్కూల్ స్టడీస్ అయిపోయాయి ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత తాను పెట్టినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ కాన్సన్ట్రేషన్ ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ వల్ల ఏం సాధించాడో తెలుసా ఐఐటిలో సీటు సాధించాడు ఐఐటిలో సీట్ రావాలంటే చిన్న పిల్లలకి సెవెంత్ క్లాస్ నుంచే స్పెషల్ స్కూల్స్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ అవునా ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ దానికి స్పెషల్ ట్యూషన్స్ స్పెషల్ బుక్స్ స్పెషల్ కోర్సులు స్పెషల్ ఫీజులు అయినా వస్తుందో రాదో తెలియదు కానీ వీరందరికీ ఐఐటిలో సీట్ వచ్చేసింది వెళ్ళి జాయిన్ అయిపోయాడా అవ్వలేదు ఎందుకు వెళ్తానే డబ్బులు లేవు ఇంటి పరిస్థితిని బాగాలేదు చదువుకునే పరిస్థితి లేదు పరిస్థితులు ఎలా వచ్చాయంటే తాను కూడా ఏదో పని చేస్తే కానీ ఇల్లు గడవు అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి వెళ్ళి జాయిన్ అవ్వలేదు ఆ పను ఈ పను చేయటం మొదలుపెట్టాడు అంతటితో ఆగలేదు బీటెక్లో జాయిన్ అయ్యాడు మీలాగా కాదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్లో బీటెక్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేశాడు క్యూరియాసిటీ ఉంది తన కోసం తాను చదువుతున్నాడు ఏదో సాధించాలన్న పట్టుదల ఉంది చదువుతున్నాడు ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేశాడు తాను సంపద నుంచి కొంచెం 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 దాచిపెట్టుకొని ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాడు మీరు కొన్నారేమో ల్యాప్టాప్ అమ్మా నాన్న ఇచ్చినాడు బుల్తో కదా తను డబ్బు దాచిపెట్టుకొని తను సంపాదించిన డబ్బుతో ల్యాప్టాప్ కొన్నాడు కొన్ని రోజుల తర్వాత చెల్లె పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లికి ఖర్చులు కావాలి చెల్లె పెళ్లికి ఎంత చేసినా ఖర్చు అవ్వట్లేదు ఎంత తక్కువ ఖర్చు పెట్టినా కానీ డబ్బులు సరిపోవట్లేదు దారి లేక ఉన్న ల్యాప్టాప్ కాస్త అమ్మాల్సి వచ్చింది వచ్చిన కొన్ని డబ్బులే ఉపయోగపడతాయి అని చెప్పేసి ల్యాప్టాప్ కూడా అమ్మేశాడు అంటే ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంది చదువుకుంది ప్రైవేట్ స్కూల్లో కాదు కార్పొరేట్ స్కూల్లో కాదు అమ్మ నాన్న చదువుకున్న కాదు డబ్బు లేదు మంచి మంచి పుస్తకాలు చదవడానికి లేవు ట్యూషన్స్ లేవు చదివినట్టు బీటెక్ మీలాగా నాలాగా కాలేజ్కి వెళ్ళి మంచి మంచి కాలేజ్లో చదువుకోలేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సొంత ల్యాప్టాప్ లేదు అలాంటి పరిస్థితుల్లో ఆ వీరందరికీ ఎలాంటి జాబ్ ఆఫర్ వచ్చిందో తెలుసా ఎలాంటి జాబ్ ఆఫర్ వచ్చిందో తెలుసా తెలుసుకోవాలనుకున్నారా తెలుసుకోవాలనుకున్నారా క్యూరియాసిటీ ఉందా ఉంటే చెప్తాను పూర్తి భారతదేశంలో ఇంజనీర్ అందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు కదా ఇంజనీర్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే కళలు కంటారో ఆ కళల కన్నా పెద్ద జాబ్ ఆఫర్ వచ్చింది అదేంటి ఆయన ఒక యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కనుకున్నాడు దాన్ని వారు తీసుకోవాలనుకున్నారు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి ప్యాకేజ్ అంటే ఎంత ఎంత అనుకుంటున్నారు ప్రతి ఒక్క రోజుకి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల సాలరీ ఒక్క రోజుకి రోజుకి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల సాలరీ ఎలా క్యూరియాసిటీ క్యూరియాసిటీ అవ్వాలి సాధించాలి అన్న క్యూరియాసిటీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది నేను ఆ పవర్ ఆ క్యూరియాసిటీ ఉంది అది నీలో ఉందా అంతేనా కాదు మరి ఈ జాబ్ ఆఫర్ అయితే మైక్రోసాఫ్ట్ వారు ఇచ్చారు ఆ వీరేందర ఒప్పుకున్నాడా ఒప్పుకొని సంతకం పెట్టినందుకు ఒప్పుకున్నందుకు రెండు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ సైన్ చేసే రెండు లక్షల రూపాయలు అంతేనా ఎందుకు సైన్ చేశాడో తెలుసా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇరవై వేల షేర్లకి ఓనర్ గా చేసేయాడు సైన్ చేశాడు మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇప్పుడు ఒక ఇరవై వేల షేర్లకి ఓనర్ వీరేందర్ నువ్వు అవ్వలేవా ఏం తక్కువ అతనికి ఏం ఫెసిలిటీస్ ఎక్కువగా నీకన్నా అతనిలాగా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావా అతనిలాగా మీ తల్లిదండ్రులు అంత పేదవాళ్ళ కూలి పని చేస్తున్నారా వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి నీకు ఉందా నువ్వు చేసి వచ్చిన డబ్బులతో చదువుకునే పరిస్థితి కావాలనుకున్న పుస్తకాలు నువ్వు కొనుక్కున్నా డబ్బులు లేవా పరిస్థితి ఏంటి మార్పు రావాలి రావాలా వద్దా ఎక్కడ రావాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన ఇంటర్నల్ పర్సనాలిటీలో మార్పు రావాలి ఎప్పుడైతే మార్పు వస్తుందో వాడు ఛాంపియన్గా నిలబడతాడు వాడి గురించి ప్రజలు మాట్లాడుకుంటారు అవునా కాదా నువ్వు ప్రజల గురించి వింటావా నీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలా నీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలంటే నేను ప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు ప్రూవ్ చేసుకోలుగుతావు ఎప్పుడైతే నువ్వు నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావో నువ్వు క్యూరియాసిటీ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావు నెక్స్ట్ ఈ వీరేందర్ జీవితాన్ని మనం చూస్తే అనేక పరిస్థితులు అనేక కష్టాలు అనేక సమస్యలు అనేక ఒడిదొడుగులు అనేక సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయి అంటే జీవితాన్ని డిటైల్గా చూస్తే ఇక్కడ ఆగిపోవాలి లేదా ఇక్కడ ఆగిపోవాలి లేదా ఇక్కడ ఆగిపోవాలి అనే పరిస్థితులు ఎన్నో వచ్చాయి కానీ తన జీవితంలో వచ్చిన సమస్యల్ని తను చూసి భయపడలేదు ఎక్కడ ఆగిపోలేదు ఏం చేస్తాడు ప్రతి సమస్యని ఛాలెంజ్గా తీసుకున్నాడు అన్నిటినీ దాటుకుంటూ విజయాన్ని తన చేజిక్కించుకున్నాడు అవునా మనలో కూడా ఇలాంటి ఆలోచన రావాలి అయితే ఛాంపియన్గా మారాలంటే రెండోది కావాల్సింది ఏంటి వర్క్ ఏమైనా చెప్పండి సార్ చేస్తాను ఆ ఒక్కటి హార్డ్ వర్క్ మాత్రం ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచారు కదా చాలా గారాభంగా పెంచారు మరి హార్డ్ వర్క్ అంటే ఎట్లా అవునా హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్లో హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్లో వర్క్ చేయాలి వాడే ఛాంపియన్ ఆర్ నాట్ అసలు హార్డ్ వర్క్ చాలా మందిలో లెజినర్స్ చేద్దాం చూద్దాం చదువుదాం నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే సీరియస్గా అడుగుతున్నాను నువ్వు అనుకుంటే లాస్ట్ ఎగ్జామ్స్లో ఏమైతే మార్క్స్ నీకు వచ్చాయో నిజంగా నువ్వు కమిట్ అయితే అంతకన్నా ఎక్కువ చేయా కావా వచ్చేవా కావా ఆ కెపాసిటీ నీలో ఉందా లేదా ఉంది ఎందుకు రాలేదు నేను సీరియస్గా తీసుకోలేదు నేనే కారణం హార్డ్ వర్క్ చేయాలి ఎంత చేయాలి రెండడుగులు వేస్తున్నావా మరొక రెండడుగులేసి చూడు వెయ్యలేవా వేయగలవు వేయగలవు హార్డ్ వర్క్ మనల్ని మనం లేజీగా మనమే తయారు చేసుకున్నాం లేజినెస్ లేచి నిలబడాలంటే ఏం కావాలి లేచి నిలబడాలంటే ఎనర్జీ కావాలి అవునా లేదా ఏ ఎనర్జీ శారీరక బలం కాదు మానసికంగా లేచి నిలబడాలన్న ఆలోచన కావాలి ముందు ఛాన్పైన ఎవరు అవ్వాలనుకుంటున్నారంటే చెయ్యాలంటే బలం కాదు మానసిక బలం కావాలి ఏం కావాలి మానసికంగా బలం కావాలి అయితే హార్డ్ వర్క్ చాలామంది హార్డ్ వర్క్ చేయాలంటే రెడీగా ఉండరు వారి శరీరాన్ని వాళ్ళు కష్టపెట్టుకోవాలంటే వాడికి మనసు ఒప్పదు రెండు గంటలు నిద్ర తగ్గించుకొని చదువుదామంటే మనసు ఒప్పదు ప్రతిరోజు కొంచెం టైం కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద చేద్దామంటే టైస్ చాటింగ్ నాలుగు గంటలు చెమటలు అలిసిపో నాలుగు గంటలు చాటింగ్ అవుతుంది కానీ వన్ అవర్ ఎడ్యుకేషన్ అవ్వదు హార్డ్ వర్క్ చూడండి ఏ వ్యక్తి అయితే హార్డ్ వర్క్ తన శరీరానికి తన మెదడుకి పదును పెడతాడో వాడే ఛాంపియన్ మనం చూస్తుంటాం అబ్బా ఎంత బాగా సాధించేశాడు ఎంత గొప్ప విజయము ఎంత బాగా ఆడుతున్నాడు ఎంత మంచి ర్యాంకులు సాధించేశాడు అబ్బా నేను కూడా అలా అయితే బాగుండు నేను కూడా అలా అయితే బాగుండు అనుకుంటాము అతను రాత్రి రాత్రి అలా అయిపోయాడా ఒక స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఎక్కవలసి వచ్చింది ఎన్ని ఓటములు దాటుకుంటూ ఎన్ని సమస్యలు దాటుకుంటూ ఎన్ని కష్టాలు హాడు చేసుకుంటూ రావాల్సి వచ్చింది స్టేజ్ మీద చాలా బాగానే కనబడుతుంది చాలా బాగా అబ్బా ఎంత ఈజీ నేను కూడా చేసేస్తాను చేసేస్తావా విజయం చుట్టానికి చాలా అందంగా కనిపిస్తుంది దాని దాకా వెళ్ళటాని కోసం ఎలా ఓ ప్రశ్న అడుగుతాను చెప్పండి రాత్రికి రాత్రి ఎవరైనా సక్సెస్ సాధించగలుగుతాడా సాధించగలుగుతాడు రాత్రికి రాత్రి ఎవరైనా సక్సెస్ సాధించాడు అంటే అతను ఆ వెనక వందల రాత్రులు త్యాగం చేస్తుంటాడు అవునా కాదా ఒక బాబు ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటలైంది ఎవరతను కామన్ నార్మల్ అతను గురించి ఎవరికి తెలియదు పది గంటలైంది దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ఎందుకో తెలుసా ఎందుకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంకర్ సాధించేసాడు రిజల్ట్స్ వచ్చా పది గంటలకి ఒక్క నిమిషంలో ప్రపంచం గుర్తిస్తుంది దేశం గుర్తిస్తుంది ఒక్క నిమిషంలో సక్సెస్ వచ్చిందా దాని వెనక మూడు సంవత్సరాల ప్రయత్నం ఉంది మూడు సంవత్సరాల ప్రయత్నం ఉంది మీరు ప్రయత్నం చేస్తూ ఏది సక్సెస్ ఏది సక్సెస్ మూడు అడుగులు నడిచాను కనపడలేదు కదా రిజల్ట్ వెంటనే రావాలంటే వస్తుందా రిజల్ట్ వచ్చే సమయానికి వస్తుంది రిజల్ట్ వచ్చే సమయానికి వస్తుంది నువ్వు కష్టపడు నువ్వు చేసే కష్టానికి ప్రతిరోజు ఫలితం రాకపోవచ్చు కానీ నీకు వచ్చే ఫలితానికి నువ్వు పడ్డ ప్రతిరోజు కష్టం ఉపయోగపడుతుందా లేదా సక్సెస్ అనేది వస్తుంది మధ్యలో ఓడిపోయి మనం ఆగిపోతామా ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్టవ్ ఆన్ చేశాను గిన్నె పెట్టాను నీళ్లు పోసాను బర్నర్ వెలిగించడం జరిగింది నీళ్ళు ఏమైతాయి వేడవుతున్నాయి నీళ్లు వేడెక్కుతున్నాయి 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 ఆ వేడి అయినటువంటి ఆ నీళ్లు బాయిల్ అవ్వాలంటే ఎప్పుడు బాయిల్ అవుతాయి ఎంత టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ డిగ్రీస్ అప్పుడు బాయిల్ అవ్వడం మొదలైతాయి దాన్ని మీరు బాయిల్ చేస్తూ 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 టూ హండ్రెడ్ అండ్ లెవెన్ డిగ్రీస్ వరకు బాయిల్ చేశారనుకోండి వేడి చేశారు అప్పటివరకు వరకు వేడి అయితే ఉంటుంది బాయిల్ అవ్వాలంటే ఒక డిగ్రీ మార్పు వస్తుంది రిజల్ట్ అనేది ఒక దగ్గర వస్తుంది అది బాయిల్ అవ్వడం మొదలుపడితే స్టీమ్ వస్తుంది ఆవిరి వస్తుంది ఆవిరితో పెద్ద పెద్ద ఇంజన్లు కూడా నడిపించేయచ్చు ఆ రిజల్ట్ రావాలంటే అక్కడ దాకా వెళ్ళాలి మధ్యలోనే రిజల్ట్ రావాలి రావట్లేదు నాపేస్తే ఆపేస్తే సక్సెస్ అవుతామా అవ్వమ్మో కాబట్టి ఎంత కష్టపడాలో అంతవరకు మనం కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి మీకు ఈ బాబు గురించి చెప్తాను చూడండి ఒక వ్యక్తి ముందు ఎప్పుడూ రెండు దారులు ఉంటాయి ఏ దారిని ఎంచుకోవాలి ఏ దారిని ఎంచుకోవాలి ఈ వ్యక్తి హిమాచల్ ప్రదేశ్లో ధిరైనా అనేది ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాడు ఈ బాబు చాలా పేదవారు చాలా పేద కుటుంబం వీరి అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేస్తుంటారు అమ్మ నాన్న ఇద్దరు కూలి పని చేస్తున్నారు ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లు గడవాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేయాలి ఎందుకు అక్కడ వచ్చే జీతం కూడా పని ప్రతిరోజుకి ఇచ్చే పని డబ్బులు కూడా తక్కువ ఆ బాబు మాత్రం స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తుంటే అక్కడ రెండున్నర రూపాయలు ఫీజు కట్టే పరిస్థితి లేక కేవలం రెండున్నర రూపాయల ఫీజు కట్టే పరిస్థితి లేక స్కూల్ మానాల్సి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి జరిగిన సంఘటన ఆ బాబు కూడా పని చేయడం పెట్టాడు పనికి వెళ్తున్నాడు కానీ ఆ బాబు చూస్తే ఎలా ఉంటాడు తెలుసా చాలా ఎత్తుగా ఉంటాడు చాలా బలిష్టంగా ఉంటాడు చూస్తే వంద మందిలో నిలబడ్డా కనబడతాడు వంద మందిలో నిలబడ్డా కనబడతాడు హెవీ పర్సనాలిటీ అతను పనికి అంటే నా దగ్గర పని చేయమంటే నా దగ్గర పని చేయాలని అందరికి పిలిచేవారు ఎందుకు బాగా కష్టమైన పని చేయించవచ్చు నలుగురు చేసే పని ఒకరితో చేయించవచ్చు అని చెప్పేసి పనిచేసేవారు రోజుకి అందరికి ఇచ్చే కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు ఎంతో తెలుసా ఐదు రూపాయలు రోజుకి ఐదు రూపాయలకి కూలి చేసేవాడు ఆ అబ్బాయికి బాగా ఆకలి ఉండేది ఎంత తిన్నా మరో రెండు గంటలకు మళ్ళీ ఆకలి అయ్యేది ఓకే ఆ శరీరతత్వం అలా ఉండేది బాగా కష్టపడుతున్నాడు రోజులు గడుస్తున్నాయి యవనం వచ్చింది యవనం యువకుడుగా మారాడు యువకుడుగా మారిన తర్వాత ఇక్కడ కాదు ఊళ్ళే ఉంటే కాదు ఇక్కడ నుంచి సిమ్లా వెళ్ళేసి పట్టణానికి వెళ్ళి అక్కడే తన జాబ్ చేయాలి అనుకుంటాడు అక్కడ నుంచి సిమ్లా వెళ్తాడు ఎందుకు హార్డ్ వర్క్ చేయాలని ఆలోచన ఉంది క్యూరియాసిటీ ఉండి ఏదోటి చేయాలనేసి తిని పడుకోవాలని ఆలోచన లేదు ఏదోటి చేయాలి సాధించాలి క్యూరియాసిటీ అండ్ హార్డ్ వర్క్ చేయాలన్న ఆలోచన సిమ్లాకి వెళ్ళాడు అక్కడికి వెళ్తే తనకి జాబ్ వస్తుంది ఏంటిది సెక్యూరిటీ గార్డ్గా తీసుకుంటారు ఎంత హైట్ ఎదిగాడో తెలుసా ఎవరైనా వచ్చేసరికి సెవెన్ పాయింట్ వన్ ఫీట్స్ అంటే ఆరు అడుగులున్న వ్యక్తి కూడా ఇలా చూడాలి నువ్వు ఆరడుగులున్నా నువ్వు తలెత్తే చూడాలి బరువు ఎంతో తెలుసా నూట యాభై మూడు కిలోల బరువు సెక్యూరిటీ పని పనిచేస్తున్నాడు చాలా వేపరుస్తున్నాడు ఎవరైనా చూస్తే భయపడాలి చూస్తే ఎంత శాలరీ వస్తుందో తెలుసా పదిహేను వందలు పదిహేను వందల రూపాయలు కేవలం తిండి కూడా సరిపోవట్లేదు బాగా ఆకలి తినాలి బాగా ఆకలి రెండు గంటలకు ఒకసారి తినాలి మళ్ళీ ఆకలి అవుతుంది వచ్చిన పదిహేను వందలు తింటానికి కూడా సరిపోవట్లేదు ఇంకా ఇంటికి ఏం పంపిస్తాడు డబ్బులు అమ్మ నాన్న డబ్బులేం పంపిస్తాడు ఇలాంటి పరిస్థితులు గడుస్తున్నాయి జరిగింది చెప్తున్నాను నేను మీకు అప్పుడు ఏం జరిగిందంటే సిమ్లాలో సిమ్లాలో ఏం జరుగుతుందంటే పంజాబ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక టూరిస్ట్ లాగా సిమ్లా వస్తాడు టూరిస్ట్ లాగా ఫ్రీగా అలా ఎంజాయ్ చేద్దామని వస్తాడు ఆ సిమ్లాలో ఆ పోలీస్ ఆఫీసర్ తిరిగేటప్పుడు ఈ బాబు మీద యువకుడి మీద తన చూపు పడుతుంది చూడగానే ఆగిపోతాడు ఏంటి ఇలా ఉన్నాడు ఏడు అడుగులు ఇంత భారీగా ఉన్నాడు చూడగానే ఇంప్రెస్ అయిపోతాడు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ పరిచయం చేసుకుని హిస్టరీ మొత్తం అడుగుతాడు ఏంటి ఎక్కడ ఎలా ఏంటి నువ్వు పంజాబ్ వస్తావా అని అడుగుతాడు ఎందుకు అంటే నేను పోలీసులు డిపార్ట్మెంట్లో జాయిన్ చేపిస్తాను అంటాడు నిన్ను పోలీస్ డిపార్ ఆయన ఆలోచించాడు ఇలాంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇంకా పోలీస్ అంటే ఎలా ఉంటుంది ధడ అని చెప్పేసి ఆ బాబుని తీ పంజాబ్ తీసుకెళ్ళిపోతాడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో అతనికి జాబ్ వస్తుంది ఒక పోలీస్ లాగా అక్కడ పంజాబ్ పోలీస్లో ఉంటాడు ఆ తర్వాత అతని గురించి చర్చ ఒక వ్యక్తి చూస్తాడు చూడగానే ఒక ఆలోచన వస్తుంది ఏ ఆలోచన ఇతన్ని ఒక రెజలర్ లాగా చేయాలి ఒక రెజలర్ లాగా చేయాలి ప్రపంచ దేశాల్లో రెజలింగ్ అంటే చాలా క్రేజ్ కానీ పూర్తి భారతదేశంలో ఒక్కడు కూడా రెజలర్ లేడు రెజ్లింగ్ చేసేవాడు ఒక్కడు కూడా లేడు ప్రపంచంలో చాలా క్రేజ్ ఉంది ఇతన్ని చేస్తే అన్న ఆలోచన వచ్చింది వెళ్ళి అడుగుతాడు అడుగు రెజలింగ్ అంటే ప్రాణాలు కూడా పోతాయి ప్రాణాలు పోయే పరిస్థితి చూసే ఇతని తత్వం ఏంటి తప్పించుకునే తత్వం కాదు క్యూరియాసిటీ ఉంది చెయ్యాలి ఎదగాలి అని హార్డ్ వర్క్ ఎంతనా చేస్తాడు నలుగురి కష్టమైన పడటానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత కష్టమైనా పడతాడు సరే అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత రెజ్లింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది రెజ్లింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది రెస్లింగ్ బాగా ట్రైన్ అవుతాడు బాగా హార్డ్ వర్క్ చేస్తాడు ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే చూసిన వాడు చూసి భయపడిపోవాలి చూసేవాడు చూసి భయపడిపోవాలి చూస్తూ చూస్తూ అలచిపోవాలి అతను ప్రాక్టీస్ చేసి చేసి అలచిపోయేవాడు కాదు అంత ప్రాక్టీస్ ఆ తర్వాత ఏమైంది రెండు వేల మూడో సంవత్సరంలో రెండు వేల మూడో సంవత్సరంలో ఆల్ప్రో రెజ్లింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం అమెరికా వెళ్తాడు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే రెజ్లింగ్ రింగ్లోకి దిగుతాడో అతన్ని చూసి పెద్ద పెద్ద రిజల్ట్ ఛాంపియన్స్ కూడా ధడ పుడుతుంది అతను చూడగానే భారతదేశం నుంచి మొట్టమొదటి రెజలర్ అడుగు పెట్టాడు అక్కడ వచ్చిన ప్రతి రెజలర్ని కూడా ఓడించేసేసాడు ఓడి ఎవడు కూడా పది నిమిషాల కన్నా ఎక్కువ నిలబడలేకపోయేవాడు అలాంటి పరిస్థితి ఆ తర్వాత ఏమైంది చూడండి రెండు వేల ఆరో సంవత్సరంలో భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తి డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ సైన్ చేశాడు మొట్టమొదటి వ్యక్తి భారతదేశం నుంచి ఆ తర్వాత అప్పటికి రెస్లింగ్ ప్రపంచంలో బిగ్ షాట్స్ ఎవరు ఛాంపియన్స్ ఎవరు అంటే ఒక వ్యక్తి బిగ్ బిక్షో అంటే ధడా అలాంటి రెస్లర్ మరొక వ్యక్తి ఎవరు మార్క్ హెన్రీ అతను అంటే అతని గేమ్ చూడాలంటే ప్రజలు వేల మంది ఎదురు చూస్తుంటారు అలాంటి రజలింగ్ ఛాంపియన్ మరొక వ్యక్తి బతిస్తా ఈ ముగ్గురు ఛాంపియన్స్ ఎప్పుడైతే మన భారతీయుడు అడుగు పెట్టాడో డబ్ల్యూడబ్ల్యూ లోకి ఆ రెజ్లింగ్ లోకి డబ్ల్యూడబ్ల్యూ పెట్టాడో భిక్షోకి చుక్కలు చూపించేసాడు మార్క్ హెండ్రిని కుప్పకూలే విధంగా కొట్టేశాడు అంతేకాదు బతిస్తా యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే రింగూద్రి పారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఎవరా భారతీయుడు ఎవరు ద గ్రేట్ ఖలీ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతని జీవితంలో ప్రతి స్థితిలో కూడా రెండు దారులు ఉన్నాయి గమనిస్తే ప్రతి పరిస్థితిలో రెండు దారులు ఉన్నాయి నా ఊరు వదిలిపెట్టి ఏం వెళ్తానులే అనొచ్చు ఒకప్పుడు ఐదు రూపాయల కూలి ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి చాటి చెప్పే స్థితి అవునా కాదా ప్రతి పరిస్థితుల్లో రెండున్నాయి అతని ఆ హార్డ్ వర్క్ చేయకుండా పని దొంగగా ఉన్నట్లయితే ఈ రోజు నూట యాభై కేజీలు కాదు ఐదు వందల కేజీల బరువు పెరిగేవాడు దానికి పనికి రాకుండా ఉండేడు అవునా కాదా అవునా కాదా మనం ఎలా ఉండాలి కష్టపడితే ఎగ్జాంపుల్ ఇలా ఉంది హార్డ్ వర్క్ చేస్తే ఎగ్జాంపుల్ ఇలా ఉంది నీ గురించి ప్రపంచం మాట్లాడుతుంది పెద్ద పెద్ద ఛాంపియన్స్ని ముందు తలదించేస్తారు నువ్వు హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ చేస్తావా పని దొంగగా ఉండిపోతావా ఏం చేస్తావు ప్రతి మనిషి ముందు రెండు దారులు ఉంటాయి ప్రయత్నించేటం మొదలుపెట్టావు నీ ఎగ్జామ్స్ కానివ్వచ్చు నీ బిజినెస్ కానివ్వచ్చు నీ జాబ్ కానివ్వచ్చు నీ లైఫ్ రిలేషన్స్ కానివ్వచ్చు వెళ్ళేటప్పుడు రెండు దారులు ఉంటాయి వదిలి పారిపోతావా నిలబడతావా సమస్యలను తట్టుకుంటావా నువ్వు సమస్యలు తట్టుకొని నిలబడ్డావా గ్రేట్ బిజినెస్ మ్యాన్ గ్రేట్ ఎంప్లాయీ గ్రేట్ పర్సనాలిటీ అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోవాలి నా ఇంటర్నల్ పర్సనాలిటీ ఎలా ఉంది కష్టపడాలంటే శారీరక బలం కాదు కావాల్సింది మానసిక బలం కావాలి అవునా కాదా ఆ మానసికంగా నేను దృఢంగా ఉన్నానా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఒక గొప్ప ఛాంపియన్గా భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు రెజలింగ్ ప్రపంచానికంటే ఒక పల్లెటూరులో ఉండే ఒక బాలుడు కాదా అతనికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు పొలిటికల్ లీడర్సా వాళ్ళ తల్లిదండ్రులు కోటేశ్వరుడా లేక ఆయన పుట్టింది పల్లెటూరు కాకుండా పెద్ద సిటీలో పుట్టి ప్రపంచానికి ముందు తెలిసే పరిస్థితిలో ఉన్నాడా లేదు కదా కదా లేదు కదా ఆయన హార్డ్ వర్కే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన క్యూరియాసిటీయే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి లెజినసా హార్డ్ వర్కా చేద్దాంలే చూద్దాంలే అన్నదా నీ కేర్ ఆఫ్ అడ్రస్ నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఒకసారి ఆలోచించుకో ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో నీ జీవిత ప్రయాణం మొదలైపోయింది నీ ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు నీ ఎడ్యుకేషన్ కావచ్చు నీ కెరీర్ కావచ్చు నీ బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు ఒకటి సాధించాలి అని వెళ్ళేటప్పుడు ప్రజలు చూసి ఊరుకుంటారా ఊరుకోరు కామెంట్ చేస్తుంటారు కామెంట్ చేస్తుంటారు కాళ్ళు పట్టి గుంజేవారు గుంజుతూనే ఉంటారు నీ వల్ల కాదులే అనేవాళ్ళు అంటారు అదంతా ఈజీ కాదులే అంటారు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు గురించి నువ్వు అప్పుడన్నా ఆలోచించావా అంటారు ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నావా అనేవారు ఉంటారు అంటారా అనరా ప్రజలు అంటున్నారు ప్రజలు కామెంట్ చేస్తున్నారు నీ వల్ల కాదంటున్నారని ఆగిపోతావా ఏం చేయాలి ప్రజలు కామెంట్ చేస్తారు ఏం చేయాలి నీ పర్సనాలిటీ గురించి కావచ్చు నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు కామెంట్ చేయొచ్చు నువ్వు పొడుగా లేవని కామెంట్ చేయొచ్చు నీ రంగు బాలేదని కామెంట్ చేయొచ్చు నీ చదువు బాగాలేదని కామెంట్ చేయొచ్చు నువ్వు వద్దు అని కామెంట్ చేయొచ్చు చేస్తారా చేయరా ప్రజల నుంచి కామెంట్స్ వస్తుంటాయి నువ్వు జీవిత ప్రయాణం సీరియస్గా వెళ్తున్నావు డిస్టర్బ్ అవుతావా ఏం చేయాలి ఎప్పుడైతే హేటర్స్ హేట్ చేస్తారో ఎప్పుడైతే నీకు ముందు కామెంట్స్ వస్తాయో ఏం చేయాలి చూడండి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి గురించి వినండి ఇంటి నుంచి బయలుదేరాడు ఇంటి నుంచి బయలుదేరే ముందు ప్రార్థన చేసుకున్నాడు చూడండి సీరియస్గా వినండి తయారయ్యాడు ఆఫీస్కి వెళ్తున్నాడు ఆఫీస్కి వెళ్లే ముందు బిగ్గరగా దువా చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఓ దేవుడా రోజు నేను బయటికి వెళ్తున్నాను నా హేటర్స్ అందరూ నాకు ఎదురవ్వాలి నన్ను కామెంట్ చేసే వాళ్ళందరూ నాకు ఎదురవ్వాలి నేనంటే అసహించుకునే వాళ్ళందరూ నాకు ఎదురవ్వాలి నా శత్రువులు నాకు ఎదురవ్వాలి అని బిగ్గరగా ప్రార్థన చేశాడు చేస్తే అది విన్న తన భార్య అంటుంది ఏమండి మీరు అలా ప్రార్థన చేస్తున్నారు అసలే ఈరోజు చాలా పెద్ద డీల్ ఉందని చెప్పారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారేంటి అని అంటుంది అంటే రాని అందరినీ రాని ఎదురు రాని అని చెప్పేసి నవ్వుకుంటే వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడో ఆ కాలనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు ఎదురవుతాడు పొద్దునే వీడి ముఖం చూడాల్సి వచ్చింది అసలు వీడిని ఎవరు ఈ కాలనీకి సెక్రటరీగా చేశారు ఎవరు వీడిని కాలనీకి సెక్రటరీగా చేశారు వీడికి అసలు డ్రెస్ సెన్స్ ఉండదు టై ఎలా పెట్టుకోవడాది లేదు వీడిని చూస్తేనే ఉన్న మూడు ఖరాబ్ అయిపోతుంది అని బిగ్గరగా ఇతను వినేటట్టే అంటాడు అతని వైపు చూసి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వెళ్ళిపోతాడు ఆఫీస్కి ఆఫీసులో అడుగు పెట్టగానే తన కొలి తనతో పాటు పనిచేసే వ్యక్తి ఇతనంటే అసహించుకునే వ్యక్తి ఎదురవుతాడు ఎదురే అతను అంటాడు ఏమంటాడు చెప్తే వినలేదు వీడికి ఇచ్చారు డీల్ డీల్ చేయమని ఈరోజు సాయంత్రం మీటింగ్ అవ్వబోతుంది ఆ డీల్ వీడికంటే ఇచ్చేది వీడితో డీల్ చేస్తే వీడితో మీటింగ్లో ఎవరైనా కూర్చుంటారో గంట సేపు వీడిని చూస్తే గబ్బు స్మెల్ వస్తుంది చెమట స్మెల్ వస్తుంది ఆ ఇచ్చేది డీల్ అని చెప్పేసి అంటాడు అంత పెద్ద మాట అన్నా కానీ ఏమీ అనకుండా చూసి నవ్వుతూ ముందుకెళ్ళిపోతాడు ముందుకెళ్లేసి కాఫీ షాప్ దగ్గర లో కాఫీ షాప్ ఉంటుంది కాఫీ తాగుతుంటే తన ఎక్స్ బాస్ కలుస్తాడు అతను చూసి అంటాడు నీకు చెప్తే నువ్వు వినలేదు డిపార్ట్మెంట్ మారొద్దని నా డిపార్ట్మెంట్ లో ఉండేది ఎంత బాగుండేది ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు రోజు సాయంత్రం నీకు పెద్ద డీల్ ఉందంట కదా ఆ డీల్ కను కాకపోతే నీ జాబు ఉంటుందో ఊడుతుందో అసలు నీకు ప్రజెంటేషన్ తయారు చేయడమే రాదు నువ్వు ఒక విషయం చెప్తే ఇంకో విషయం మర్చిపోతావు కస్టమర్కి ఎలా డీల్ చేస్తావా ఏమో అంటాడు ఇదైపోతుంది అక్కడ కూడాను అతను ఏం చెప్పకుండా నవ్వుతూ ముందుకెళ్ళిపోతాడు తన ఛాంబర్లోకి వెళ్తున్నాడు తన రూమ్లోకి వెళ్తుంటే అక్కడ స్వీపర్ చూసేసి ఈసారి ఎప్పుడు చూసినా కానీ షూస్ మొత్తం మట్టి కొట్టుకొని ఉంటే షూస్ దొడుక్కోవడం కూడా రాదు అని ఆ స్వీపర్ అంటాడు చూసి నవ్వుకుంటూ రూంలోకి వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా మొత్తం గుర్తు చేసుకుంటాడు అసలు ఎవరెవరు ఏమన్నారు ఎవరెవరు ఏమంటున్నారు ఎస్ నీకు ప్రజెంటేషన్ ఇవ్వడమే రాదు నీకు మాట్లాడమే రాదు ఒక మాట వింటే ఇంకో మాట చెప్పలేవు ఒకటి చెప్తే ఇంకోటి మర్చిపోతావు ఓ అవునా అసలేం చెప్పాలి ప్రజెంటేషన్ ఎలా ఉండాలి ప్రిపేర్ అవుతాడు పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవుతాడు నెక్స్ట్ ఇంకేమన్నాడు ఇంటి దగ్గర వాడు అన్నాడే ఆవిడికి డ్రెస్ సెన్సే లేదన్నాడు టై కట్టుకోవడమే రాదన్నాడు ఓ డ్రెస్ సెన్స్ ఎస్ బ్లేజర్ తీసుకొని బ్లేజర్ వేసుకుంటాడు టై చాలా మంచిగా కట్టుకుంటాడు ఇంకేంటి ఓ వాడు ఏమన్నాడు వీడి దగ్గర చెమట స్మెల్ వస్తుంది గబ్బు స్మెల్ వస్తుంది వీడి పక్కన కూర్చాడు వెంటనే డియో తీసుకుంటాడు మొత్తం డియో ఇంకేంటి ఆ స్వీపర్ ఏమన్నాడు వీడికి షూస్ చూడడం రాదు షూ పాలిష్ చేయడం రాదు షూస్ మంచిగా నీట్గా పాలిష్ చేసుకుంటాడు అప్పుడు వెళ్తాడు సక్సెస్ఫుల్గా మీట సక్సెస్ఫుల్ డీల్ అవుతుంది సక్సెస్ఫుల్ డీల్ అవుతుంది ఏం నేర్చుకున్నారు మీరేం నేర్చుకున్నారు చెప్పండి ఈ మొత్తం స్టోరీలో మనకు అర్థమవుతుందండి నిన్ను కామెంట్ చేసేవాడు చేస్తూ ఉంటాడు నిన్ను హెయిట్ చేసేవాడు హెయిట్ చేస్తూ ఉంటాడు నీ గురించి మాట్లాడేవా మాట్లాడుతూ ఉంటాడు వినకుండా వెళ్ళిపోవాలా వినకుండా వెళ్ళిపోవడం కాదు విను ఆలోచించు ఏమంటున్నాడు ఎందుకంటున్నాడు ఎంత సత్యం ఉంది ఎంత నిజముంది నాకు ఉపయోగపడేదేంటి నాకు ఉపయోగపడేదేంటి ఎప్పుడు మా అమ్మ నన్ను తుడితిరే ఉంటుంది ఎప్పుడు మా నాన్న నన్ను ఆశయించుకుంటూనే ఉంటాడు ఎప్పుడు ఆ సార్ నన్నే కోపం చేస్తుంటాడు ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు అమ్మ ఎందుకు తిడుతుంది ఏంటి రీజన్ ఒకసారి ఆలోచించు ఏమైనా వాస్తవం ఉందా ఏమైనా డెవలప్ అవ్వాలా ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా అర్థమవుతుందా ఒక ఛాంపియన్ ఎప్పుడు కూడా గుడ్డిగా వెళ్తాడా కాదు ఒక ఛాంపియన్ అవ్వాలంటే తను తను అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి తను తను అనాలిసిస్ చేసు చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి నీ స్నేహితుల ద్వారా నీ శ్రేయభులాషుల ద్వారా కూడా నీకు అంత లాభం జరగదు నీ శత్రువుల ద్వారా నీ హేటర్ ద్వారా జరిగినంతగా అవునా కాదా అదేనా జరిగింది ఇక్కడ అదే అంటే ఇక్కడ మనకు కావాల్సిందంటది పాజిటివ్నెస్ కావాలి నువ్వు హార్డ్ వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయావు నువ్వు పని చేద్దామనుకున్నావు హేటర్స్ వస్తారు నిన్ను హెట్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు వస్తారు వారి కామెంట్స్ చూసి ఆగిపోవద్దు చెవులు మూసుకోబాకు దాన్ని విని నేర్చుకో కరెక్ట్ చేసుకో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అవునా కంప్లైంట్ ఈజ్ ఏ గిఫ్ట్ క్యాచ్ ఇట్ కంప్లైంట్ ఇస్ ఏ గిఫ్ట్ క్యాచ్ ఇట్ మీ గురించి నెగిటివ్ ఎవరైనా చెప్తే వినే ధైర్యం ఉందా వింటాం ఇష్టపడతారా ఎంతమంది ఇష్టపడతారండి మీలో నా గురించి నువ్వు అలా ఉంటావు ఎలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అంటే వింటారా నువ్వు అసలు కంప్లైంట్ రావచ్చు మీ వర్క్ స్కిల్ గురించి మీ ఎడ్యుకేషన్ గురించి మీ స్టడీస్ గురించి మీ బిజినెస్ గురించి మీ ఎంప్లాయ్మెంట్ గురించి మీ డ్రెస్ సెన్స్ గురించి ఏదైనా మీకు రావచ్చు కంప్లైంట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి జస్ట్ క్యాచ్ ఇట్ ఏం చేయాలి క్యాచ్ క్రికెట్ ఎంతమంది చూసారండి క్రికెట్ క్రికెట్ సరే క్రికెట్లో కీపర్ కీపర్ అంటే ఎవరు ఎలా నిల్చుంటాడు ఎలా నిల్చుంటాడు ఇలా నిల్చుంటాడా ఇలా నిల్చుంటాడా ఇలా నిల్చుంటాడా ఇలా నిల్చుంటాడా ఎలా నిల్చుంటాడు ఎలా ఇలా నిల్చుంటాడు అవునా ఎందుకని క్యాచ్ మిస్ చేయొద్దు ఒకవేళ బాల్ వస్తే మిస్ చేయొద్దు అలా నిల్చోవాలి మన లైఫ్లో కంప్లైంట్స్ వస్తాయి వాటిని క్యాచ్ చేయడం కోసం మన లైఫ్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తుంటే మనం అంత ఈగర్గా నిల్చోవాలి ఏదైనా వస్తున్నందుకు అది నా లైఫ్కి నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం కోసం ఉపయోగపడేది కావచ్చు గేమ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు ఏ బాల్ టర్నింగ్ పాయింట్ తెలియదు దేన్ని మిస్ చేయొద్దు అవునా లేదా కాబట్టి మిమ్మల్ని అసహించుకునే వాళ్ళని అసహించుకుని దూరం వెళ్ళిపోవద్దు అసహించుకునే వారితో కొంచెం సహనంగా ఉండండి వారితో లాభాన్ని పొందండి తర్వాత మూడో విషయం ఏంటి టైం సెన్స్ ఉండాలి అవునా లేదా టైం సెన్స్ అనేది ఉండాలి మనకి డ్రెస్ సెన్స్ చాలా ఉంటుంది ఏ డ్రెస్ ఉండాలి ఎలా మ్యాచింగ్ చేసుకోవాలి ఏ పాయింట్ మీద ఏ షర్ట్ వేసుకోవాలి బ్యాంగిల్స్ ఎలా ఉండాలి వాచ్ ఎలా ఉండాలి హెయిర్ క్లిప్ ఎలా ఉండాలి అన్ని డ్రెస్ సెన్స్ ఉంది టైం సెన్స్ ఉండాలి అవునా డ్రెస్ సెన్స్ దేనికోసము ఎక్స్టర్నల్ పర్సనాలిటీ కోసము టైం సెన్స్ అందుకోసమో దట్ ఈస్ ఇంటర్నల్ పర్సనాలిటీ అవునా కదా టైం సెన్స్ ఉండాలి ఉదాహరణ చూడండి మీలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉంది సార్ బ్యాంక్ అకౌంట్ ఎంతమందికి ఉంది కరెంట్ అకౌంట్ కరెంట్ అకౌంట్ సేవింగ్ కార్డు కరెంట్ అకౌంట్ ఎంతమందికి ఉంది ఒక ముగ్గురు నలుగురికి ఉంది సరే సేవింగ్ అకౌంట్ ఎంతమందికి ఉంది ఓకే సరే అకౌంట్ లేని వాళ్ళు ఎంతమంది బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఓ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారు ఓ చేయండి మీరు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు సేవింగ్ అకౌంట్ కూడా లేని వారించారు నెక్స్ట్ వర్కింగ్ డేలో రేపు కానీ ఎల్లుండి కానీ అవసరమైతే కాలేజ్ డుమ్మా కొట్టే నా అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నెక్స్ట్ వీక్ ఫస్ట్ వర్కింగ్ డేలో నెక్స్ట్ వీక్ మండేలో మీ అందరి అకౌంట్లలో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నేను డిపాజిట్ చేస్తాను అందరి అకౌంట్లలో హ్యాపీ హ్యాపీ అయితే ఒక కండిషన్ ఒక కండిషన్ ఏంటో తెలుసా మీ అకౌంట్లో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు డిపాజిట్ చేస్తాను కండిషన్ ఏంటంటే ఆ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వాడుకోవాలి ఖర్చు పెట్టేయాలి ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోతే ఒకవేళ మీరు ఖర్చు పెట్టలేకుండా మిగిలి చేస్తే ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత మీ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా మిగిలి ఉండదు అన్నీ అయిపోతాయి రిటర్న్ తీసేసుకుంటాను అంటే చూడండి మీరు ఎంతమంది ఖర్చు పెట్టుకుంటారు పర్మిషన్ ఇచ్చేసాను ఎంతమంది ఖర్చు పెట్టుకుంటారు ఓకే అయితే ఎవరైనా ఒకళ్ళు ఎవరైనా ఒకరు ఆ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందలే ఖర్చు పెట్టుకున్నాడు ఎనభై ఆరు వేలు వదిలేశాడు తెలివి గలవాడా సరే ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఎనభై వేలు వదిలేశాడు గలవాడా కాదా తెలివి గెలవాడు అంటే ఎవరు చెప్పండి మరి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టేసుకుంటే తెలివి గెలవాడు అవునా కాదా ఎస్ఆర్ నో అయితే ఇప్పుడు వినండి ప్రతిరోజు కూడాను ప్రతిరోజు కూడాను మనం జీవితం అనే అకౌంట్లో మన సృష్టికర్తన దేవుడు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను డిపాజిట్ చేస్తాడు ప్రతిరోజుకి ఎంత మన లైఫ్లో వన్ డేకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్స్ డిపాజిట్ చేశారు వాటిని యూజ్ చేసుకోలేదా రెండో రోజుకి మిగిలి ఉండవు అయిపోతాయి ఉంటాయా తెలివిగల్లవాడెవరు అన్నీ వాడుకున్నవాడా నాలుగు వందల సెకండ్లు వాడుకున్నవాడా ఆరు వేల సెకండ్లు వాడుకున్నవాడా చెప్పండి రియలైజ్ అవుతుందా లేదా అంటే మనకి డబ్బు అనేసరికి ఆ క్రేజ్ డబ్బుకు చాలా విలువ ఉంది డబ్బుకి విలువ ఇవ్వండి డబ్బు కన్నా కొన్ని కోట్ల రేట్లు ఎక్కువగా సమయానికి విలువ ఉంది అవునా కాదా అవునా కాదా చెప్పండి ఒక సెకండ్ గడిచిపోయింది ఒక సెకండ్ గడిచిపోయింది తిరిగి వస్తుందా సంపాదించగలుగుతావా కోటి రూపాయలు పెడితే వస్తుందా ఒక సెకండ్ సరే ఒక ప్రశ్న అడుగుతాను ఆలోచించి చెప్పండి సమయాన్ని కొనగలుగుతామా లేవా టైంని కొనగలవచ్చా లేదా కొనొచ్చు టైంని కొనొచ్చు టైంని కొనొచ్చు కానీ గడిచిపోయిన సమయాన్ని కొనలేము కానీ ఉన్న సమయాన్ని కొనవచ్చు ఎలా తెలుసా ఉదాహరణకి నేను ప్రతిరోజు ఎనిమిది గంటలు పనిచేస్తాను అనుకోండి ఎంత ఎనిమిది గంటలు పనిచేస్తాను నేనేం చేశానంటే వంద మందికి జాబ్ ఇచ్చాను వంద మందికి ప్రతి ఒక్కరు ఎన్ని గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటలు అంటే ఎనిమిది వంద గంట ఎనిమిది వందల గంటలు కొన్నానా లేదా కొన్నానా లేదా అంటే ఇప్పుడు నేను ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు ప్రతిరోజు ఎనిమిది వందల ఎనిమిది గంటలు పనిచేస్తున్నాను అవునా కాదా స్మార్ట్ పీపుల్ స్మార్ట్ పీపుల్ ఛాంపియన్స్ విన్నర్స్ నెంబర్ వన్ పర్సన్ ఏం చేస్తారు సమయాన్ని కొంటారు ఆర్డినరీ పీపుల్ సమయాన్ని అమ్ముతారు అవునా కాదా నువ్వు సమయాన్ని నీ సమయాన్ని అమ్ముకుంటావా నువ్వు సమయాన్ని కొనే పొజిషన్లో ఛాంపియన్గా ఉంటావా ఎలా ఉంటావు ఎలా ఉంటావు చెప్పండి మనం ఛాంపియన్గా ఉండాలి సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు మొదటి రకం ఎవరో తెలుసా వాళ్ళలో ఉన్న స్కిల్స్ వారిలో ఉన్న కెపబిలిటీస్ వారిలో ఉన్న ఇంటెలిజెన్సీ వాళ్ళలో ఉన్న టాలెంట్స్ వారే వాడుకుంటారు వారి స్కిల్స్ని వారు వాడుకుంటారు మొదటి రకం రెండో రకము వారి స్కిల్స్ని ఎవరో వాడుకుంటారు రెండో రకం వారి కలిసి ఎవరో వాడుకుంటారు అంటే జీవితంలో లక్ష్యం అనేది ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు లక్ష్యము లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు ఎవరు నువ్వు నువ్వు ఎవరు నీ జీవితంలో లక్ష్యం ఉందా నీ లక్ష్యం కోసం నువ్వు పనిచేయాలనుకున్నావా ఎవరో లక్ష్యం కోసం నువ్వు పనిచేయాలనుకున్నావా నీ సమయాన్ని అమ్ముకుంటావా సమయాన్ని కొంటావా చెప్పండి ఎలా ఉండాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించుకోండి నెక్స్ట్ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఈక్వల్ టైం ఉంది విఆర్ ఆల్ హ్యావ్ ఈక్వల్ టైం టు బికమ్ ఈక్వల్ అవునా కదా ఇద్దరున్నారు ఒకే పరిస్థితిలో పుట్టారు నలభై సంవత్సరాలు గడిచిపోయాయి ఇద్దరు ఒకే స్థితిలో ఉంటారా ఎందుకని వారు సమయాన్ని ఎలా వాడుకున్నారో అలా ఉంటారు వారు ఎంత హార్డ్ వర్క్ చేశారో అలా ఉంటారు వాళ్ళ క్యూరియాసిటీ ఎంత ఉందో అలా ఉంటారు ఈక్వల్ టైం టు బికమ్ అన్ఈక్వల్ మరి నీ పొజిషన్ ఏంటి ఒకసారి ఆలోచించుకో సమయాన్ని ఎలా వాడుకున్నావు టైం సెన్స్ ఉందా టైం వాల్యూ మన దగ్గర ఉందా ఇంకో విషయం ఆర్డినరీ పీపుల్ ఏం చేస్తారు ఆలోచిస్తారు హౌ టు స్పెండ్ ద టైం హౌ టు స్పెండ్ ద టైం దాడినరీ పర్సన్ హౌ టు ద టైం సమయాన్ని ఎలా వాడుకోవాలో చూస్తారు సమయాన్ని ఎలా గడిపేయాలో చూస్తారు ఎవరు నువ్వు సమయాన్ని గడిపేస్తున్నావా సమయాన్ని వాడుకుంటావా టైం ఇస్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఇన్వెస్ట్ సమయం నీ సమయం అయిపోతుంది ఇన్వెస్ట్ అయ్యి అవునా చాలామంది ఎలా ఉంటారు తెలుసా ఎల్బిడి అని అంటారు వాళ్ళు లుకింగ్ బిజీ డూయింగ్ నథింగ్ ఎప్పుడు బిజీగా ఉంటాడు ఎప్పుడు చదువుతున్న పుస్తకం పట్టుకొనే ఉంటాడు ఏముండవు మార్క్స్ ఎందుకు చదివినట్టే ఉంటాడు చదవడు కష్టపడినట్టే ఉంటాడు కష్టపడ్డు అవునా అలాంటి టైం సెన్స్ కదా కావాల్సింది రియల్గా ఇన్వాల్వ్మెంట్ కాన్సన్ట్రేషన్తో డెడికేషన్తో చేయవలసినటువంటి టైం వర్క్ కావాలి మీకు మంచి జనరల్ నాలెడ్జ్ దొరికింది సార్ బుక్స్ చదివే అలవాటు మ్యాగజైన్స్ చదివే అలవాటు జనరల్ నాలెడ్జ్ ఎవరికి ఉంది కొద్దో గొప్ప ఎవరికి ఉంది కొద్దో గొప్ప ఎవరికి లేదా సరే చూడండి లేదా జనరల్ నాలెడ్జ్ కామన్గా కొన్ని నిమిషాలు జనరల్ నాలెడ్జ్ ఈ ప్రశ్న సమాధానం చెప్పండి మోస్ట్ వాల్యుబుల్ చాలా విలువైన కరెన్సీ ఏమిటి యూరోనా డాలరా రూపీనా దినారా పౌండా ఏది 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 కాదు టైం టైం ద వాల్యుబుల్ కరెన్సీ ఇస్ టైం టైం వాల్యూ తెలుసుకున్నవాడు ఛాంపియన్ గా నిలబడతాడు డబ్బు విలువ తెలుసుకున్నవాడు ఛాంపియన్ గా నిలబడలేడు సమయం అర్థమవుతుందా మీకు ద మోస్ట్ వాల్యుబుల్ అది ఉంది నీ దగ్గర నీ దగ్గర పౌండ్స్ లేవా నీ దగ్గర రూపీస్ లేవా నీ దగ్గర దినార్ లేదా నీ దగ్గర డాలర్స్ లేవా నో ప్రాబ్లం నీ దగ్గర టైం ఉంది నిజ టైం ఉంది మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీస్ టైం అవునా టైం విలువ తెలియాలి అంటే టైం విలువ తెలియాలి అసలు టైం అంటే ఏంటి సార్ మీరు అంతా చెప్తున్నాం టైం విలువ తెలియాలంటే ఇప్పుడు విషయం చెప్తాను వినండి ఈ విషయం మీరు అందరూ విన్న విషయమై ఉండొచ్చు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు చాలా సార్లు విని ఉండొచ్చు ఇప్పుడు వినండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు వినండి అసలు టైం వాల్యూ ఏంటి టైం వాల్యూ ఏంటి మీకు వన్ ఇయర్ వాల్యూ తెలియాలంటే ఎవరిని అడగాలో తెలుసా ఆ స్టూడెంట్ ని అడగండి ఏ స్టూడెంట్ని ఏ స్టూడెంట్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాడో నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ అయ్యే స్థితిలో లేడో వాళ్ళ క్లాస్ అందరూ కూడా సీనియర్స్ గా మారిపోయారు వాళ్ళ జూనియర్స్ తో పాటు కలిసి కూర్చోవలసిన పరిస్థితి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయిన ఆ స్టూడెంట్ ని అడగండి ఎంట్రాని పరిస్థితి ఈ వన్ ఇయర్ వాల్యూ ఏంటి అని అతను చెప్తాడు నీకు తెలియకపోచు వాల్యూ ఆ వ్యక్తిని అడగండి వన్ ఇయర్ లాస్ అయిపోయింది చేసేటప్పుడు అర్థం కాలేదు లాస్ట్ ఎంత అర్థమైంది అతను అడగండి అతను చెప్తాడు ద వాల్యూ ఆఫ్ వన్ ఇయర్ అవునా ఒక సంవత్సరానికి విలువ ఉందా లేదా ఉంది ఇప్పుడు మీ వయసు ఎంత పద్దెనిమిది పంతొమ్మిది అవునా ఇరవై మీ వయసు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒక సంవత్సరం విలువ ఎంత ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఒక నెల విలువ తెలియాలంటే ఎవరిని అడగాలి తెలుసా అమ్మని అడగండి గర్భంతో ఉన్నప్పుడు ఆ తల్లి ఒక్కొక్క నెల ఎలా గడిపిందో ఒక నెల అంటే ఎంత అడగండి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషంగా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటగా ఒక్కొక్క గంట ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంగా ఒక్కొక్క ఊరు ఒక నెల నెలగా ఒక నెల ఒక సంవత్సరంగా భారంగా జీవితం గడిపిన ఆ అమ్మని అడగండి ఆ అడగండి ఎనిమిది నెలల గర్భం ఇంకా ఒక నెల ఒక్కసారి అడగండి ఎలా ఉంది ఒక నెల అంటే దాన్ని విలువ అడగండి అంతేకాదు ఆ బాబుని అడగండి ఏ బాబు అయితే ఒక నెల ముందే పుట్టేశాడు తొమ్మిది నెలలు నిండక ముందే పుట్టేశాడు డాక్టర్లు అంటున్నారు బతుకుతాడో లేదో చెప్పలేము చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నాడు ఆ బాబుని అడగండి ఒక మంత్ విలువ ఎంత అలాంటి నెలలు ఎన్నోచ్చాయి మన జీవితంలో దాని విలువ ఎంత చేస్తున్నాం ఎలా దాన్ని వాడుకుంటున్నాం ఆ ఒక్క నెల నీ లైఫ్ని నిలబెట్టేది కావచ్చు ఆ ఒక్క నెల నీ లైఫ్ని పోగొట్టేది కావచ్చు అవునా కాదా దాని వాల్యూ తెలుసుకోండి అంతేకాదు ఒక ఒకరోజుకి విలువ ఉందా ఉందా ఏమో అంటారా అడిగి చూడండి ఆ డైలీ వేజ్ వ్యక్తిని ప్రతిరోజు వెళ్ళి పనిచేస్తే కానీ ఆ డబ్బులు సంపాదిస్తే కానీ ఇల్లు గడవదే రెక్కాడితే కానీ డొక్కాడదే అతని వెళ్ళి పనిచేస్తే కానీ భార్య పిల్లల కడుపు నిండదే అతను అడగండి ఆ వ్యక్తికి ఏ రోజైతే పని దొరకలేదో ఏ రోజైతే పని దొరకలేదో ఖాళీచల్లతో ఇంటికి వచ్చాడే అడగండి ఒకరోజు విలువ ఎంత అంటే అతను చెప్తాడు ఒక రోజు పని దొరకకపోతే పరిస్థితి ఏంటో మీకు తెలుసా ఒకరోజు విలువ ఎంతో తెలుసా ఒకరోజు నేను వెళ్ళి పని చేయకపోతే ఏంటో తెలుసా అతన్ని అడగండి తెలుస్తుంది మీకు తెలియదేమో టైంకి విలువ ఉంది అంతేనా ఒక రోజుకే ఉందా ఒక గంటకి విలువ లేదా అంటే ఆ కుటుంబాన్ని అడగండి ఏ కుటుంబం ఆ కుటుంబ యజమానికి అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ 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 డాక్టర్ లోపల నుంచి ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఐఎమ్ వెరీ సారీ ఒక్క గంట ముందు తెస్తే ఎంత బాగుండేది అని అంటే ఆ భార్యను అడగండి ఏ భర్త అయితే ఎవరైతే తన భర్తని కోల్పోయింది ఒక గంట ముందు హాస్పిటల్కి తీసుకురాకుండా భర్త కోల్పోతే ఒక గంట విలువ అడగండి ఆ పిల్లల్ని అడగండి ఎవరైతే అనాథలుగా మారిపోయారో తండ్రి చచ్చిపోయి వారిని అడగండి ఒక గంట విలువ ఎంత అని అవునా కదా వాల్యూ ఉందా లేదా గంటకే విలువ ఉందా ఒక నిమిషానికి విలువ లేదా అంటే ఆ వ్యక్తిని అడగండి ఆ వ్యక్తి తన ఇంటి నుంచి చాలా దూరమైన ప్రాంతంలో జాబ్ చేసుకుంటున్నాడు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది ముహూర్తం ఫిక్స్ అయిపోయింది రావాలి ట్రైన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాడు ట్రైన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాడు ఒక్క నిమిషంలో ట్రైన్ మిస్ అయిపోయింది ఆ వ్యక్తిని అడగండి అయ్యో ఒక్క నిమిషం ముందు బయలుదేరితే ఎంత బాగుండేది అయ్యో ట్యాక్సీ వాడు ఇంకో నిమిషం ముందు తెస్తే ఎంత బాగుండేది అయ్యో ప్లాట్ఫామ్ మీదకి ఇంకొక నిమిషం ముందు వస్తే ఎంత బాగుండేది టయానికి మ్యారేజ్ అయ్యేదే కదా తల దించుకోవాల్సిన పరిస్థితి ఆ వ్యక్తిని అడగండి ఒక నిమిషానికి విలువ లేదా ఎన్ని లక్షల నిమిషాలు మనం వృధా చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఒక నిమిషానికి విలువ ఉందా ఒక సెకండ్కి విలువ లేదా ఒక సెకండ్కి విలువ ఉందా లేదు లక్షల నిమిషాలు చిట్ చాటింగ్ టైం వేస్ట్ చేస్తున్నాం అర్థం అవ్వట్లేదు ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క సెకండ్ గడిచేస్తున్నాం ఒక సెకండ్ విలువ తెలియాలనుకుంటున్నారా ఆ వ్యక్తిని అడగండి ఏ వ్యక్తి అయితే ఒక్క సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అయిపోయాడు ఒకే ఒక్క సెకండ్ జీవితం చావు బ్రతుకు ఒక్క సెకండ్ మీద ఆధారపడింది ఆ వ్యక్తిని అడగండి ఎంత సెకండ్ విలువ ఆ వ్యక్తి చెప్తాడు ఒక్క సెకండ్ విలువ ఎంతో చెప్తాడు ఉందా లేదా వాల్యూ చెప్పండి ఒక్క సెకండ్ వెనక ఉంటే ఏమయ్యేది ఒక్క సెకండ్ బస్ ముందుకుంటే ఏమయ్యేది జీవితం విలువ ఉందా లేదా ఆ విలువ మనం తెలుసుకున్నామా టైం సెన్స్ మన దగ్గర ఉందా ఉందా ఒక్కసారి ఆలోచించండి మరి ఒక సెకండ్కే విలువ ఉందా ఒక మిల్లీ సెకండ్కి విలువ లేదా మిల్లీ సెకండ్కి మిల్లీ సెకండ్కి ఏం విలువండి అంటారా ఆ వ్యక్తిని అడగండి ఏ వ్యక్తి అయితే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కోల్పోయాడో ఆ వ్యక్తిని అడగండి ఎవరైతే ఒలింపిక్స్ ఏమయ్యాడు ఏమయ్యాడు ఏం చూస్తున్నారు ఎంత సెకండ్ తేడా జస్ట్ మిల్లీ సెకండ్ తేడాతో చేతికి సిల్వర్ మెడల్ వచ్చింది ఆ మిల్లీ సెకండ్లు గనక కలిసి వస్తే గోల్డ్ మెడల్ వచ్చేది ఒక మెడల్ మిస్ అయిపోయాడు ఆ వ్యక్తిని అడగండి మిల్లీ సెకన్కి కూడా విలువ ఉందా అంటే మిల్లీ సెకన్కి విలువ ఎంత అనుకుంటున్నావు ఒక జీవితం పెట్టవచ్చు ఆ మిల్లీ సెకండ్ కోసం అంటాడు అంటాడా అనడా ఎన్ని మిల్లీ సెకన్స్ మనం జీవితంలో వేస్ట్ చేస్తున్నాం మనకు తెలుసు మనకి స్కిల్స్ మనకు తెలుసు మనకు తెలుసు ఇంకొంచెం కష్టపడి ఉంటే ఇంకో రెండు మార్కులు చేయే కదా ఆ పాస్ అయిన వ్యక్తిని అడగండి ముప్పై ఆరు మార్కులకు పాస్ అయితే ముప్పై ఐదు మార్కులు చేయే ఆ వ్యక్తిని అడగండి నువ్వు ఇంకొక మార్కు సంపాదించుకునే స్కిల్ నీలో లేదా అయ్యో ఎందుకు లేదండి ఒక మార్కు ఎంత పది మార్కులు కూడా కానీ కష్టపడలేదు కష్టపడలేదు మీద చేసుకొని చెప్పండి ఇంకొక పది మార్కులు రావా ఇంకొక పదిహేను మార్కులు రావా అంత నువ్వు కష్టపడలేవా ఆ నీ ఇళ్ళలేదా ఉంది కానీ ఏం చేశాడు ఆ టైంకి వాల్యూ ఇవ్వలేదు కోల్పోయాడు అవునమ్మా అందుకే స్టాప్ కిల్లింగ్ టైం టైంని చంపేయడం టైంని వృధా చేయడం ఆపేయండి ఎవ్రీ టైం అది మీ టైం అది అది మీ టైం ఎవరో టైంని మీరు వృధా చేయట్లేదు మీ టైంని మీరు వేస్ట్ చేస్తున్నారు టైం వాల్యూ తెలుసుకోండి జనరల్గా ఏమవుతుందో తెలుసా టైం ఎలా కిల్ అవుతుందో మీకు చెప్తాను టైం ఎలా కిల్ అవుతుంది మన జీవితంలో జరిగేదే మీకు చెప్తాను చూడండి ఎగ్జామ్స్ సీరియస్గా చదువుకోవాలనుకున్నారు బుక్స్ తీసుకున్నారు కూర్చున్నారు సీరియస్గా చదువుకుంటుంటే ఏమైందో తెలుసా నోటిఫికేషన్ మెసేజ్ ఫేస్బుక్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏంటి అని తీసుకున్నారు తీసుకోగానే మెసేజ్ మళ్ళీ రిప్లై చాటింగ్ మొదలైపోయింది ఎగ్జామ్స్ ఏమైపోయినాయి సీరియస్గా చదవాలి రెండు గంటలు అని కూర్చున్నారు రెండు గంటల్లో పది నిమిషాల్లో అవ్వగానే మెసేజ్ మొదలైపోయింది చాటింగ్ రెండు గంటలైంది కానీ చదువు అవ్వలేదు అవునా కాదా అందుకే డోంట్ క్యాచ్ ఎవ్రీ బాల్ క్యాచ్ ద బాల్ ఏదైతే నీకు అవసరమో ఆ బాల్ని మాత్రమే క్యాచ్ చేయండి నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావు అదే చెయ్యి నోటిఫికేషన్ వచ్చేస్తుంది యాప్ వచ్చింది మీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది నువ్వు ఈ బాల్ క్యాచ్ చేస్తావా ఆ బాల్ క్యాచ్ చేసుకుంటావా ప్రతి బాల్ని క్యాచ్ చేయవాగు నీకు అవసరమైన బాల్ ఏదో ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఆ బాల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయి ప్రతి బాల్ని క్యాచ్ చేసే ప్రయత్నంలో ఉంటే అసలు నీకు కావలసిన బాల్ మిస్ అయిపోతుంది అర్థమవుతుందా ఇదేనా మనం జరుగుతుంది అనుకుంటుంది ఏంటో జరుగుతుందేంటో ఎందుకని మనం డైవర్ట్ అయిపోతున్నాం మనం డివియేట్ అయిపోతున్నాం కాబట్టి మన టార్గెట్ ఏంటి మనం ఏం చేస్తున్నప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి మీకు ఒక ఫార్ములా చెప్తాను క్విక్ సక్సెస్ ఫార్ములా ఏంటది క్విక్ సక్సెస్ ఉంటుందా క్విక్ సక్సెస్ షార్ట్ కట్స్ ఉంటాయా దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ చెప్పండి దెర్ ఇస్ నో దెర్ నో షార్ట్ కట్ ఫర్ ఆ అంతేనా క్విక్ సక్సెస్ సీక్రెట్ ఉంటుందా ఉండదా ఉంది అదే మీకు చెప్తాను క్విక్ సక్సెస్ ఫార్ములా ఏంటో నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి దీన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే లైఫ్లో చాంపియన్గా ఉంటారు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు ఏంటది ఆ ఫార్ములా క్విక్ సక్సెస్ ఫార్ములా జాగ్రత్తగా వినండి ఏంటది స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఆచరించడము ఎంత వేగంగా నువ్వు ఆచరిస్తావు అన్నది ఇది ఫార్ములా ఎలా ఎలాగోసర్ చూడండి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ నెవర్ గివ్స్ యూ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు ఇలా ఉన్నాడు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు ఇలా ఉండేవాడు ఇలా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు ఆర్డినరీగా ఉన్నాడు ఎక్స్ట్రాడినరీగా అయిపోయాడు నీకు ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అభివృద్ధి కావాలా ఇన్ఫర్మేషన్ నెవర్ గివ్స్ యూ ట్రాన్స్ఫర్మేషన్ మరి ఏమొస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివ్స్ యూ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఉన్న నాలెడ్జ్ ఉన్న ఇన్ఫర్మేషన్ మీద ఎప్పుడైతే అప్లై చేస్తావో ఇంప్లిమెంటేషన్ చేస్తావో అప్పుడు మీకు మార్పు అనేది అవునా కాదా ఎలాంటి ఇంప్లిమెంటేషన్ కావాలి ఎలాంటి ఆచరణ కావాలి ఏది స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈరోజు ప్రపంచం వేగంగా పరిగెడుతుంది చాలా వేగంగా పరిగెడుతుంది నువ్వు ఆచరించాలనుకున్నావా వేగవంతంగా ఆచరించు ఎంత వేగంగా ఆచరిస్తావో అంత వేగంగా నువ్వు సక్సెస్ నుంచి జికిచ్చుకుంటావు అర్థమవుతుందా దిస్ ఈజ్ క్విక్ సక్సెస్ ఫార్ములా అయితే ఇది చూడండి వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఒకే ఒక పదం ఉంది ఆ పదాన్ని అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది ఏమిటి ఆ పదం ఏంటి చెప్పండి వన్ వర్డ్ కెన్ చేంజ్ లైఫ్ ఏంటది ఏంటిది చెప్పండి ఏంటి ఆ వర్డ్ ఏంటి చేంజ్ అనే వర్డ్ చే తీసుకొస్తుంది అంతేనా ఏంటి వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇస్ నౌ ఎప్పుడు చేస్తావు రేపో మాపో కదా ఇప్పుడే ఇప్పుడే చేస్తాను రైట్ నౌ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడే ఆచరిస్తాను రేపు మాపు వచ్చేస్తే లేదు లైఫ్ మారదు ఇప్పుడే చేస్తాను తెలిసింది ఐడియా వచ్చింది ఇప్పుడే ఆచరిస్తాను అవునా నవ్ అనేది ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో దానికి చాలా వాల్యూ ఉంది అవునా లేదా ఎందుకంటే మనం చాలా పనులు చేయాలనుకుంటాం ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి ఫలానా స్కిల్ నేర్చుకోవాలి ఫలానా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అవునా లేదా లేకపోతే ఇది చేయాలి అది చేయాలనుకుంటూ ఉంటాం పనులు చేయడానికి కరెక్ట్ టైం ఏంటో చెప్పండి యాక్చువల్లీ బెస్ట్ టైం టు స్టార్ట్ వాజ్ ఓన్లీ ఎస్టర్డే అసలు కరెక్ట్ టైం ఏంటో తెలుసా పని చేయడానికి నిన్న ఎస్టర్డే రైట్ టైం ఏంటి కరెక్ట్ టైం ఎస్టర్డే చేశారా చేయలేదు ద బెస్ట్ టైం వాజ్ ఎస్టర్డే నిన్ననే అది చేయలేదు కదా నెక్స్ట్ బెస్ట్ టైం ఏంటి సార్ రైట్ నా ఇప్పుడే ఇప్పుడే నువ్వు పని స్టార్ట్ చేస్తున్నావు అంటే నెంబర్ వన్ కాదు నెంబర్ టూ ఎందుకు నిన్న స్టార్ట్ చేస్తుంటే నెంబర్ వన్ అది బెస్ట్ టైం నెక్స్ట్ బెస్ట్ టైం రైట్ నా ఇప్పుడే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు కూడా చేయపోతే ఛాంపియన్గా నిలబడలేము సక్సెస్ఫుల్గా ఉండలేము టైంకి విలువ తెలుసుకోవాలి ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలి అయితే అనొచ్చు అదేంటండి ఇప్పుడు ఒక విషయం తెలిసింది వెంటనే ఆచరించేయాలంటున్నారు ఇప్పుడు మాకు కొన్ని నిమిషాలు తెలిసాయి తొందరపడితే నష్టం జరగచ్చు కదా తొందరపడలే నష్టం ఉందా లేదా ఎలా ఇంప్లూమెంట్ చేయాలి ఏదైనా మీ విషయంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదైనా నాలెడ్జ్ వచ్చింది ఏం చేయాలి ఫైవ్ థింగ్స్ ఇన్ మైండ్ ఏంటవి ఫస్ట్ ఏం చేయండి హియర్ వినండి ఏం చెప్తున్నారో వినండి విన్న ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అర్థం చేసుకోండి వింటానికి ఎంత టైం పడుతుంది వింటున్నానే ఉన్నారు అర్థం చేసుకోండి ఎంత టైం పడుతుంది వినేటప్పుడే అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత థింక్ ఆలోచించండి దీంట్లో నా లైఫ్కి ఎంత ఎంతవరకు కరెక్ట్ నాకెంత యూజ్ అవుతుంది ఆ తర్వాత ఫిల్టర్ చేయండి విన్న విషయాలు వచ్చి మీకు ఉపయోగపడేది చూసుకోండి ఎంత చేయాలి ఏది చేయాలో ఆలోచించండి ఆ తర్వాత అప్లై నౌ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి ఎంత క్విక్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే అంత క్విక్ రిజల్ట్స్ వస్తాయి నో ద వాల్యూ ఆఫ్ నవ్ అవునా మనకు అలవాటు అయిపోయింది లెటర్ తర్వాత తర్వాత యాక్చువల్గా లెటర్ అంటే ఏంటో తెలుసా లెటర్ అంటే నవ్ అని డిక్షనరీలో అర్థం మార్చేసుకోవాలి లెటర్ తర్వాత అంటే నవ్ అనుకోవాలి అంటే తర్వాత చేసే పని ఇప్పుడే మొదలు పెట్టేయాలి ద ఆఫ్ టైం టైం మేనేజ్మెంట్ అంటే టైం మేనేజ్మెంట్ అంటేంటో మనం చూసే ముందు టైం మేనేజ్మెంట్ అంటే ఎవరు చెప్తారు చెప్పండి టైం మేనేజ్మెంట్ అంటే నేను ఒకటి చెప్తాను అవునో కాదు చెప్పండి టైం మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ టైం అవునా కాదా టైం మేనేజ్మెంట్ మేనేజింగ్ టైం మేనేజింగ్ టైం టైం మేనేజ్మెంట్ అవునా కాదా అవునా కాదా ఎస్ ఆర్ నో నో అది కాదు అసలు వాస్తవం ఏంటో చూద్దాం టైం మేనేజ్మెంట్ అనేది మేనేజింగ్ టైం కాదు టైంని మేనేజ్ చేస్తే అది టైం మేనేజ్మెంట్ కాదు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటీ మేనేజ్మెంట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి వర్క్ ప్రయారిటీ మేనేజ్మెంట్ ఈస్ టైం మేనేజ్మెంట్ ఉదాహరణ మీకు చెప్తాను ఏంటో జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు విని ఉంటారు ఎప్పుడు విని ఉంటారు వినండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏమంటున్నా అంటే టైంకి చాలా వాల్యూ ఉంది ఒక రోజు వేస్ట్ చేయదు ఒక గంట వేస్ట్ చేయదు ఒక నిమిషం కానీ ఒక సెకండ్ కానీ వేస్ట్ చేయదు అనుకున్నాడు అనుకొని పొద్దున్నే నాలుగు గంటలు నిద్ర లేచాడు లేచి అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాడు రెండు గంటలు చదువుకున్నాడు తర్వాత వేరే పని చేశాడు తర్వాత ఆ పని చేశాడు తర్వాత ఈ పని చేశాడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆ రోజు మొత్తం పద్నాలుగు గంటలు పనిచేశాడు ఓకేనా ఆ వ్యక్తి ఒక స్టూడెంట్ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక ఎంప్లాయీ కావచ్చు ఆ రోజు మొత్తం పని చేస్తూనే ఉన్నాడు పద్నాలుగు గంటలు ఇలాగే నెల ఇలాగే సంవత్సరం గడిచిపోయింది ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏం చేశాడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఉదయం లేచిన తర్వాత డేని ప్లాన్ చేసుకున్నాడు తను ఏదైతే పనులు చేయాలో ఆ పనులని ప్రయారిటీ చేసుకున్నాడు ఏ పనులు ఉన్నాయి ఈ పనుంది ఈ పనుంది ఈ పనుంది ఇంపార్టెంట్ పనేంటి ఇది ఇంపార్టెంట్ ఏంటి ఇది అర్జెంట్ ఏంటి ఇది అని వర్క్ని ప్రయారిటైజ్ చేసుకున్నాడు వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ పనులని ముందుకు తీసుకున్నాడు ఓకేనా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ సెకండ్ చేశాడు అర్జెంటే ఇంపార్టెంట్ కాదు తర్వాత పెట్టేశాడు పనుల్ని ప్రయారిటీ చేశాడు చేసి ఒక రోజు ఆరు గంటలో ఎనిమిది గంటల్లో కాన్సన్ట్రేట్ చేశాడు రిజల్ట్ ఎవరికి బాగా వచ్చింది సెకండ్ వ్యక్తికి రిజల్ట్ బాగా వచ్చింది ఎందుకని ఇతను ప్రతి నిమిషాన్ని వాడుకున్నాడు అసలు ఏమి చేయాలో అర్థం కాలేదు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలో అర్థం కాలేదు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటో తెలుసా మీరు ఎన్ని గంటలు చదివాడి ఐఏఎస్ అవ్వాలంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చదవాలంటే కదా అవునా అంటే ఏమన్నారు తెలుసా ఎన్ని గంటలు చదవాలి అన్నది కాదండి ఏమి చదవాలి అన్నది ఇంపార్టెంట్ ఎన్ని గంటలు కాదు ఏది చదవాలి దేనికి ఎంత ఫోకస్ చేయాలి దేనికి ఎంత టైం ఇవ్వాలి సబ్జెక్ట్ ప్రయారిటీ ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఏ పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అన్నది ఇంపార్టెంట్ అర్థమవుతుందా అంటే వర్క్ ప్రయారిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ చూడండి విజయవాడ ఎంత దూరం ఉంది చెప్పండి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు విజయవాడ ఎన్ని వన్ ఫిఫ్టీయా త్రీ హండ్రెడా త్రీ సిక్స్టీ సరే యావరేజ్గా త్రీ హండ్రెడ్ అనుకోండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి విజయవాడ ఉంది ఇక్కడ నుంచి కారులో కూర్చున్నాను హండ్రెడ్ కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నాను ఎన్ని గంటల్లో విజయవాడ వెళ్తాను చెప్పండి ఎంత ఎన్ని గంటల్లో వెళ్ళిపోతానా వెళ్ళను ఎందుకో తెలుసా నేను వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది విజయవాడ హైవే మీద కాదు బెంగళూరు హైవే మీద వెళ్తున్నాను నేను వెళ్తుంది ఎటు నువ్వు ఎంత వేగంగా వెళ్తున్నావు అనేది కాదు ఏ దిశలో వెళ్తున్నావు ఎన్ని గంటలు పని చేస్తున్నావు అనేది కాదు ఏ పని చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే టైం మేనేజ్మెంట్ అనేది మేనేజింగ్ టైం కాదు వర్క్ ప్రయారిటీ మేనేజ్మెంట్ ఏ పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అన్నది టైం మేనేజ్మెంట్ ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు మీకు అర్థం అవడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు రోజు పన్నెండు గంటలు చదువుతున్నాడు పన్నెండు గంటలు ఇష్టమైన సబ్జెక్టు తీసుకున్నాడు చదువుతున్నాడు ఉన్నాయి ఆరు సబ్జెక్టులు తనకి ఇష్టమైన నాలుగు చదువుతున్నాడు చదువుతున్నాడు చదువు బాగా పన్నెండు గంటలు ఇంకో వ్యక్తున్నాడు అతను ఆరు గంటలే చదువుతున్నాడు నాలుగు గంటలే చదువుతున్నాడు అన్ని సబ్జెక్టులకి ఈ టూల్ టైం ఇచ్చి చదువుతున్నాడు అతను అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయాడు ఇతను నాలుగు సబ్జెక్టులో ఎయిటీ పర్సెంట్ రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాడు ఎవరు సక్సెస్ ఎవరు సక్సెస్ సెకండ్ పర్సన్ వర్క్ ప్రయారిటీ ఇతను చేశాడు ఇతను వర్క్స్ని మేనేజ్ చేశారు ఇతను టైంని మేనేజ్ చేశాడు టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటీ మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పండి యాజ్ ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్గా మీ వర్క్ ప్రయారిటీ నెంబర్ వన్ ఏంటి ఏంటి మీ చదువా కాదా మీ ఎడ్యుకేషన్ కాదా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా సెకండ్ థర్డ్ ప్రయారిటీ ఇస్తారా ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రయారిటీస్ ఏంటో తెలుసా అతను స్టూడెంట్ అయితే తన ఎడ్యుకేషన్ బిజినెస్ అయితే అతని బిజినెస్ బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ అవునా ఒక ఎంప్లాయీ అయితే తన జాబ్ దాంతోపాటు తన ఫ్యామిలీ అతను స్టూడెంట్ అయినా బిజినెస్ మ్యాన్ ఏదైనా తన ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ దాంతోపాటు తన రిలీజియన్ తన రిలీజియస్ విషయాలు వర్షిపింగ్ గాడ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీలో ఉంచుకోవాలి ఇవైన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఫ్రెండ్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ వాచింగ్ క్రికెట్ వాచింగ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్ ఏ పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అన్నది మేనేజ్ చేసుకోవాలి దట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్ యాక్చువల్గా ఓకేనా డూయింగ్ రైట్ థింగ్స్ డూయింగ్ రైట్ థింగ్స్ ఒకటి ఉంది ఇంకొకటి డూయింగ్ థింగ్స్ రైట్లీ రెండింటికి తేడా ఉందా లేదా డూయింగ్ రైట్ థింగ్స్ డూయింగ్ థింగ్స్ రైట్లీ ఈ రెండింటిలో కరెక్ట్ అని చెప్పండి ఫస్ట్ది కరెక్ట్ అనే వాళ్ళు చేతండి డూయింగ్ రైట్ థింగ్స్ కరెక్ట్ అనే వాళ్ళు చేతండి అంటే సరి అయిన పనులు చెయ్యాలి సరి అయిన పనులు చెయ్యాలి అనేవాళ్ళు ఎంతమంది రెండోది పనులను సరి అయిన పద్ధతిలో చేయాలనే వాళ్ళు ఎంతమంది డూయింగ్ థింగ్స్ రైట్లీ ఫస్ట్ కరెక్టా రెండోది కరెక్టా ఫస్ట్ ఆ సెకండా ఏంటది డూయింగ్ థింగ్స్ రైట్లీ కరెక్టా కాదా ఆర్ నో నో కరెక్ట్ కాదు అసలు కరెక్ట్ ఏంటో తెలుసా ఈ రెండు తప్పే ఈ రెండు తప్పే అసలు కరెక్ట్ ఏంటంటే డూయింగ్ రైట్ థింగ్స్ రైట్లీ డూయింగ్ రైట్ థింగ్స్ రైట్లీ ఇస్ కరెక్ట్ ఎందుకని ఉదాహరణకి ఒక కారు ఉంది కార్కి ముందు వెనక బంపర్ ఉంటుంది తెలుసా అయితే ఆ బంపర్లు రెండు ఊడిపోయాయి ఓకేనా హైవే మీద వెళ్తున్నాడు పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది స్పీడ్గా ఎత్తేసరికి రెండు కూడాను పడిపోయి కార్ దూరం వెళ్ళిపోయింది వెళ్ళేసి ఆ రెండు బంపర్లను కూడా తీసుకొచ్చాడు కార్ నడుపుతుంది ఎవరో తెలుసా మెకానిక్ మెకానికే అతనికి ఈజీయా కదా ఫిట్ చేయడం ఈజీయా కదా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి టూల్స్ కూడా ఉన్నాయి తన దగ్గర వెంటనే ఏం చేశాడు టూల్ కిట్ తీశాడు బంపర్ తీసుకొచ్చాడు కూర్చున్నాడు ఫిట్ చేస్తున్నాడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తున్నాడు చేస్తుంది ఎవరు ఆర్డినరీ పర్సన్ కాదు మెకానిక్ ఎంతసేపట్లో ఫిట్ చేయగలుగుతారు చెప్పండి ఎంతసేపట్లో ఐదు నిమిషాల పది నిమిషాల ఇరవై నిమిషాల ఎంత పది నిమిషాలు అయిపోతుందా అవ్వదు ఎన్ని రోజులు కూర్చున్నా ఫిట్ అవ్వదు ఎందుకో తెలుసా వెనక బంపర్ తీసుకొచ్చి ముందు ఫిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు డూయింగ్ రైట్ థింగ్స్ రైట్లీ డూయింగ్ రైట్ థింగ్స్ రైట్లీ అవునా కదా నువ్వు ఏదైతే పని చేస్తున్నావు అది పని సరి అనేదే ఉండాలి దాన్ని చేసే విధానం కూడా సరి అనేదే ఉండాలి దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అవునా కదా దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అప్పుడు నీకు సమయం మిగిలి వస్తుంది అలా కాకపోతే రిజల్ట్ ఉండదు అవుట్పుట్ ఉండదు అయితే మీకు ఒక ద బెస్ట్ సక్సెస్ ఫార్ములా చెప్తాను ద బెస్ట్ సక్సెస్ ఫార్ములా ఇక్కడ ఒకటి ఉంది ఏంటది మోర్ యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ రిజల్ట్స్ అవునా కదా మోర్ ఇంతకుముందు ఏం చెప్పాం హార్డ్ వర్క్ చేయాలి అవుతా మోర్ యాక్షన్స్ మీన్స్ మోర్ రిజల్ట్స్ మోర్ యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ రిజల్ట్స్ అవునా కాదా కాదు అది వాస్తవం కాదు మోర్ యాక్షన్స్ ఈస్ ఈక్వల్ టు మోర్ రిజల్ట్ అనేది వాస్తవం కాదు జాగ్రత్తగా వినండి మీకు మోర్ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి ఎక్కువ రిజల్ట్స్ రావాలంటే మోర్ యాక్షన్స్ ఎక్కువ కష్టపడాలా ఎక్కువ కష్టపడితే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయా కాదు మరి ఏం చేయాలి ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది అసలేంటో చూడండి ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ తెలుసా మీకు ఎంతమందికి తెలుసు చేయద్దండి ఇది కనుక మీరు తెలుసుకుంటే మీ రిజల్ట్స్ మారిపోతాయి మీ ఎగ్జామ్ రిజల్ట్స్ మారిపోతాయి ఓ బిజినెస్ అయితే బిజినెస్లో రిజల్ట్స్ మారిపోతాయి ఒక ఎంప్లాయీ అయితే రిజల్ట్స్ మారిపోతాయి ఒక ఫ్యామిలీ వ్యక్తి అయితే ఫ్యామిలీ రిలేషన్స్లో మారిపోస్తుంది ఎయిటీ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా మీకు వచ్చే రిజల్ట్స్ మీరు చేసే పనుల ఆధారపడి ఉంది అంటే మీకు ఈ ట్వంటీ పర్సెంట్ పనులు కాకుండా మిగిలిన ఎయిటీ పర్సెంట్ పనులు చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి నమ్ముతారా నమ్మకం కలగదు నమ్ముతారా అలా ఎలా సార్ ట్వంటీ పర్సెంట్ పని చేస్తే ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అంట ఎయిటీ పర్సెంట్ పని చేస్తే ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ అంట ఇది ఎట్లా అవుతుంది అవునా కదా మీరే చెప్తారు చూడండి ట్వంటీ పర్సెంట్ యాక్షన్స్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ ఎయిటీ పర్సెంట్ యాక్షన్స్ ట్వంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఇది యూనివర్సల్ ట్రూత్ ఇది ఇదేంటి యూనివర్సల్ ట్రూత్ ఇది వాస్తవం ఇది రియలైజ్ అయిన వాడికి అర్థమవుతుంది ఏంటది చూడండి ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఎవరి ద్వారా జరుగుతున్నాయి అని చూస్తే ట్వంటీ పర్సెంట్ డ్రైవర్సే ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్కి కారణనమాట ఒక్క విషయం మనకు తెలిసింది ఒక విషయం అంటే ట్వంటీ పర్సెంట్ డ్రైవర్స్ వల్ల ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఎవరి ద్వారా జరుగుతున్నాయి ఈ ఎయిటీ పర్సెంట్ డ్రైవర్స్ వల్ల జరుగుతున్నాయి ఎయిట్వంటీ పర్సెంట్ వల్ల ఎయిటీ పర్సెంట్ వస్తుందా లేదా ఇక్కడ ఇంకోటి చూద్దాం ఎయిటీ పర్సెంట్ ట్రాఫిక్ ట్వంటీ పర్సెంట్ రోడ్ల మీదనే ఉంటుంది ఉదాహరణకి హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ట్వంటీ పర్సెంట్ రోడ్ల మీదనే ఎయిటీ పర్సెంట్ ట్రాఫిక్ ఉంటుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ ట్రాఫిక్ ఎయిటీ పర్సెంట్ రోడ్ల మీద ఉంటుంది దిస్ ద ట్రూత్ అవునా కాదా అవును అంతేనా మీకు సంబంధించిన విషయం మీకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి మీకున్న డ్రెస్సుల్లో ట్వంటీ పర్సెంట్ డ్రెస్సులు మాత్రమే ఎయిటీ పర్సెంట్ టైమ్స్ వేసుకుంటారు అవునా కాదా మిగిలిన ఎయిటీ పర్సెంట్ డ్రెస్సులు ట్వంటీ పర్సెంట్ టైమే వేసుకుంటారు అవునా కాదా యూనివర్సల్ ట్రూత్ అవును అంతేకాదు ఏవైతే మేఘాలు క్లౌడ్స్ మనం చూస్తున్నామో ట్వంటీ పర్సెంట్ క్లౌడ్స్ ద్వారానే ఎయిటీ పర్సెంట్ వర్షాలు కురుస్తున్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ క్లౌడ్స్ ద్వారా ట్వంటీ పర్సెంటే వర్షం వస్తుంది ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి స్మార్ట్ వర్క్ ఏంటో చూడండి ఏదైతే భూమి ఉందో ఈ భూమి మీద ట్వంటీ పర్సెంట్ భూమిలో నుంచే ఎయిటీ పర్సెంట్ మినరల్స్ వస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ మైన్స్ బయటకు వస్తున్నాయి అంటే ఎక్కడ నుంచి వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ లో నుంచి ఫార్మింగ్ ఎక్కడవుతుంది ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ లో నుంచి ఎయిటీ పర్సెంట్ ఫార్మేషన్ కూడా అవుతుంది ఇస్ ద ట్రూత్ అంతేకాదు ఎయిటీ పర్సెంట్ ఇన్వెన్షన్స్ ఇది కనుకున్నారు అది కనుకున్నాడు అది కనుకున్నాడు అది కనుక్కున్నాడు అంటున్నారు కదా ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఇన్వెన్షన్స్ని ఇన్వెంట్ చేసిన సైంటిస్టులు ఎవరో తెలుసా ట్వంటీ పర్సెంట్ వ్యక్తులే వంద మంది శాస్త్రవేత్తలు ఉంటే ఇరవై మంది శాస్త్రవేత్తలే ఎనభై విషయాలు కనుక్కున్నారు ట్రూత్ ఇది అంతేకాదు బుక్స్ మార్కెట్లో చూస్తే ఎయిటీ పర్సెంట్ బుక్స్నే రాసింది ట్వంటీ పర్సెంట్ ఆథర్సే అంటే ఉన్న ఆథర్స్లో ట్వంటీ పర్సెంట్ ఆథర్సే ఎయిటీ పర్సెంట్ బుక్స్ రాశారు ఏ విషయంలో చూసినా ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ మీరు చూడొచ్చు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఉదాహరణకి ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి ఎయిటీ పర్సెంట్ ఆస్తి తక్కువ మంది దగ్గర ఉందా లేదా అవునా ఎయిటీ పర్సెంట్ వ్యక్తుల దగ్గర ఇంతే డబ్బు ఉందా లేదా ట్రూతా కాదా ఏ విషయం చూడండి ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ ఉంది మనం ఏం చేయాలి ఇప్పుడు ఏదో ఇంట్రెస్ట్ వస్తుందా లేదా ఏం చేయాలి ఏం చేయాలి యాక్షన్స్ ద్వారా ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అనేది నిజము ఏది నిజం కాదు మోర్ యాక్షన్స్ మోర్ రిజల్ట్స్ అనేది కరెక్ట్ కాదు ఏ విషయంలో అది మీ బిజినెస్లో కావచ్చు మీ చదువుల్లో కావచ్చు మీ హెల్త్ విషయాల్లో మీరు చేసే పనుల్లో కావచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చు మీరు ట్వంటీ పర్సెంటే కాన్సన్ట్రేషన్ ఇవ్వండి ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి కాకపోతే ఆ ట్వంటీ పర్సెంట్ ఏదో మీకు తెలిసి ఉండాలి మీరు ఆ ట్వంటీ పర్సెంట్ మీద కాకుండా మిగిలిన ఎయిటీ పర్సెంట్లో నుంచి ట్వంటీ పర్సెంట్ని తీసుకుంటే మీకు లాభం ఉండదు అసలు ఆ ట్వంటీ పర్సెంట్ ఏంటో కనుకుంటే ఎయిటీ పర్సెంట్ మీ జేబులో ఉన్నట్లే అవునా కాదా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు నేను ఎక్కువ సంతోషంగా ఉండాలంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువ సంతోషంగా ఉంటాను అని నమ్మాడు అందుకని ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేశాడు ఎక్కువ మందితో హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఎక్కువ మందితో అతను ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కాబట్టి ఏమైంది అతని చదువుల కోసము అతని పర్సనల్ పనుల కోసము టైం మిగలట్లేదు మిగులుతుందా మిగలట్లేదు మరి ఆయన అనుకుంది ఏంటి మోర్ అంటే మోర్ రిజల్ట్స్ అనుకున్నాడు మోర్ యాక్షన్స్ అంటే మోర్ రిజల్ట్స్ అనేది వాస్తవం కాదని తెలిసింది ఇప్పుడు మన ఫార్ములా ఏంటి ట్వంటీ పర్సెంట్ ఫ్రెండ్స్ ద్వారానే ఎయిటీ పర్సెంట్ హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు ఏం చేశాడు ఆ ట్వంటీ పర్సెంట్ ఎవరో చూశాడు ఆ ట్వంటీ పర్సెంట్ ఫ్రెండ్స్ ఎవరి ద్వారా అయితే నా కెరీర్కి నా బిజినెస్కి నా ఫ్యూచర్కి నాకు లాభం జరుగుతుందో నా ద్వారా వాళ్ళకి లాభం జరుగుతుందో నా మెంటాలిటీకి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు ఎవరో చూసుకుని వారితోనే సోషల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు టైం చాలా మిగిలింది మిగిలిన టైంకి తన పర్సనల్ ఎడ్యుకేషన్ కోసం బిజినెస్ కోసం కేటాయించాడు రిజల్ట్స్ అలా వచ్చాయి ఓకేనా ఎడ్యుకేషన్ విషయంలో మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయం చదువు విషయంలో ఏం చేయాలి చూడండి ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తున్న విషయం కూడా ఇదే ఎలా చదివారు అంటే వాస్తవం కూడా ఇదే ఏంటో చూడండి ఓకే ఇద్దరు స్టూడెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను ఇద్దరు ఉన్నారు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చదువుతున్నాడు చదువుతున్నాడు ఎప్పుడు చదువుతున్నాడు డే అండ్ నైట్ చదువుతున్నాడు ఎప్పుడూ చదువుతూనే ఉన్నాడు ఉదయం నుంచి సాయంత్రం చదువుతూనే ఉన్నాడు రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చదువుతున్నట్టుగా కనపడలేదు ఏదో రెండు గంటలు నాలుగు గంటలు చదువుతున్నాడు రిపోర్ట్ కార్డు వచ్చింది బెటర్ ఎవరు ఉన్నారో తెలుసా బెస్ట్ రిజల్ట్స్ అతనికి వస్తున్నాయి ఎందుకని ఇప్పుడు రీసెర్చ్ చేసాం ఎందుకు ఇలా ఏం చేశాడని ఇద్దరిని కూడా క్లోజ్గా స్టడీ చేస్తే ఒక విషయం తెలిసింది అదేంటో చూద్దాం రెండు విషయాలు మొదటిది ఏమిటి రిగార్డింగ్ వాట్ టు స్టడీ ఏం చదవాలి అనే విషయం మొదటి వ్యక్తి ఏం చేస్తున్నాడు కనపడదల్లా చదివేస్తున్నాడు ప్రతిదీ చదువుతున్నాడు అన్నీ చదువుతున్నాడు అన్ని సబ్జెక్టులు చదువుతున్నాడు ముందు నుంచి వెళ్ళి వారికి అన్నీ చదివేస్తున్నాడు ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేయాలంటే అన్ని రివిజన్ చేయలేడు కదా తొందర తొందరతో కన్ఫ్యూజన్లో అర్థం అవ్వట్లేదు రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే అతనికి తెలియకుండానే ట్వంటీ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాడు ఎలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఏం చేయాలి టీచర్ని కలిశాడు ఇంపార్టెంట్ ఏంటి ఏమేమి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ చాప్టర్కి ఎంత వాల్యూ ఉంది ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి టెస్ట్ పేపర్స్ ఏంటి ప్రీవియస్ పేపర్స్ ఏంటి ప్లానింగ్ చేసుకున్నాడు వాట్ టు స్టడీ చేసుకుని ట్వంటీ పర్సెంట్ తీసుకున్నాడు ఆ ట్వంటీ పర్సెంట్ ఏదో కనుక్కున్నాడు ముందు కనుక్కుని దాని మీద ఫోకస్ చేశాడు ట్వంటీ పర్సెంటే చదివాడు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అనుకొస్తున్నాయి ఏం చదవాలి అన్నది ఒకటి రెండోది ఏంటి రిగార్డింగ్ ద టైమ్ ఆఫ్ స్టడీ ఎంతసేపు చదవాలి ఎంతసేపు చదవాలి అంటే మొదటి వ్యక్తి డే అండ్ నైట్ చదువుతున్నాడు ఎప్పుడు చదువుతున్నాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చేతిలో పుస్తకమే ఉంది కానీ కాన్సన్ట్రేషన్ డివియేట్ అవుతుంది రెండో వ్యక్తి ఏమో పర్టికులర్ టైంలో చదువుతున్నాడు ఫుల్ కాన్సన్ట్రేషన్గా చదువుతున్నాడు ఎలా ఏదైతే డివియేట్ చేసే విషయాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేశాడు కాన్సన్ట్రేషన్ ట్వంటీ పర్సెంట్ టైం చదువుతున్నాడు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా ఇతను ఏం చేస్తున్నాడు ఎయిటీ పర్సెంట్ చదువుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ లేకుండా చదువుతున్నాడు టైం అలా ఉంది మధ్యలో బ్రేక్ తీసుకున్నా కానీ అతను చదివేదనిసేపు కూడా కాన్సన్ట్రేషన్గా చదువుతున్నాడు అంటే మనం చదివేది ఏం చదవాలి ఎంత చదవాలి ఎంత కాన్సన్ట్రేషన్గా చదవాలి అన్నది ఓకే నెక్స్ట్ విషయం ఏంటో తెలుసా మనం లైఫ్లో ఏదన్నా సాధించాలి అన్నప్పుడు సాధించాలన్న ప్రయత్నం చేసాడు ఎక్స్క్యూజెస్ అనేవి ఏమి ఉండకూడదు నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ ఇలా జరిగింది కాబట్టి చేయలేకపోయాను అవునా ఈ కారణాలు ఎవరు చెప్తారో తెలుసా మనం సాధించాలన్న గట్టి నమ్మకం లేకపోతే ఏమవుతుందో తెలుసా మన కారణాలు కనిపిస్తాయి గట్టి నమ్మకం ఉంటే మనకు లక్ష్యం కనిపిస్తుంది మనకు లక్ష్యం కనిపిస్తుంది ఉదాహరణ చూడండి అందరూ లాండి చెయ్యి లేనండి మీ వైపు తిప్పుకోండి చేతిని దగ్గరగా చూడండి మీ చేతిలో వెళ్ళు క లైన్స్ కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నాయా ఏకరత చూడండి ఇప్పుడు నా వైపు చూడండి నేను కనిపిస్తున్నానా చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మీ లక్ష్యం అనుకుంటే మీరు నా వైపు చూసేటప్పుడు మీ దగ్గరగా చెయ్యి ఉన్నా కానీ మీ చెయ్యి మీకు కనిపిస్తుందా ఈ చెయ్యి మీ ప్రాబ్లమ్స్ అనుకోండి మీ సమస్యలు అనుకోండి సమస్యలు ఎంత దగ్గరగా ఉన్నా మీ ఫోకస్ అనేది మీ లక్ష్యం మీద ఉంటే సమస్యలు మీకు కనిపించవు అదే మీ ఫోకస్ మొత్తం మీ సమస్యల మీద పెడితే లక్ష్యం మీకు కనిపిస్తుందా కనిపించదు అంటే ఎక్స్క్యూజెస్ అనేది ఇవ్వకూడదు ఎక్స్క్యూజెస్ ఎవరిస్తాడో తెలుసా తన ఫోకస్ అనేది లక్ష్యం మీద లేదు కాబట్టి ఇలా జరిగింది కాబట్టి అలా అయింది అలా జరిగింది కాబట్టి ఇలా అయింది అనేసి కారణాలు చెప్తుంటారు ఉదాహరణకి తర్వాత లైఫ్లో గొప్ప సక్సెస్కి వెళ్ళాలి అంటే రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఒకటి ఫస్ట్ మూవర్స్ రెండోది ఫాస్ట్ మూవర్స్ ఏది ఇంపార్టెంట్ చెప్పండి ఫస్ట్ మూవరా ఫాస్ట్ మూవరా ఉదాహరణ ఏం చెప్పండి ఉదాహరణకి మొబైల్ విషయంలో చూసుకుంటే నోకియా అనేది ఫస్ట్ మూవరా ఫాస్ట్ మూవరా ఫస్ట్ మూవర్ ఫస్ట్ మూవర్ ఉందా మార్కెట్లో లేదు సామ్సంగ్ ఫాస్ట్ మూవర్ అవునా కాదా మీరు ఫస్ట్ మూవర్ అవ్వకపోయినా ఫాస్ట్ మూవర్ గా ఉంటేనే ఛాంపియన్ గా ఉండగలుగుతాము అవునా కాదా అవును ఆ తర్వాత చూడండి మన అటిచ్యూడ్ ఎలా ఉండాలి ఛాంపియన్ గా ఎదగాలంటే ఒక పాజిటివ్ అటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి పాజిటివ్ అటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ఎవరి ఎడలా మన గురించి మనం మన నమ్మకం మన తల్లిదండ్రుల గురించి మన గురువుల గురించి మన సమాజం గురించి ఒక పాజిటివ్ అటిట్యూడ్ అనేది మనది ఉండాలి మన ఆలోచన ధోరణి మారాలి ఉదాహరణకి మీరు చూసినట్లయితే ఒక మంచి టిప్ చెప్తాను చూడండి సక్సెస్ టిప్ సక్సెస్ లీడ్స్ టు సక్సెస్ అనేది చెప్తాను ఎలా ఒక వ్యక్తి ఉన్నాడు కొత్తగా క్రికెట్ నేర్చుకుంటున్నాడు గ్రౌండ్లోకి వెళ్ళాడు ఎక్కువ బాల్స్ మిస్ చేస్తాడా ఎక్కువ బాల్స్ హిట్ చేస్తాడా ఎక్కువ బాల్స్ మిస్ చేశాడు అలాగే కొన్ని రోజులు ఆడాడు కొన్ని రోజుల తర్వాత చూస్తే మిస్సింగ్ తక్కువైంది హిట్టింగ్ ఎక్కువైంది అంటే ఏమర్థమైంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అవునా కాదు అసలేంటో చూడండి అసలేంటంటే వాస్తవంగా ఏంటంటే ఉదాహరణకు ఫస్ట్ అతను మిస్ ఎక్కువ చేశాడు కదా ఎక్కువ ఏం ప్రాక్టీస్ అయింది మిస్సింగ్ ఎక్కువ చేశాడు కాబట్టి మిస్సింగే పెరుగుతూ పోవాలి కదా హిట్ తక్కువైంది రెండు హిట్ చేశాడు పది బాల్స్ మిస్ చేశాడు ఎక్కువ ప్రాక్టీస్ దేని గురించి అయింది మిస్సింగ్ గురించి ప్రాక్టీస్ ఎక్కువైతే మిస్సింగే పెరగాలి కదా ఎందుకని హిట్టింగ్ పెరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ సీక్రెట్ ఏంటో తెలుసా సీక్రెట్ ఏంటి మీరు దేని మీదైతే ఫోకస్ చేస్తారో అదే పెరుగుతుంది ఆడాలి అని నిలబడ్డప్పుడు ఎలా మిస్ చేయాలి అని చూడలేదు ఎలా హిట్ చేయాలి అని చూశాడు ఒక్క బాల్ హిట్ అవ్వగానే ఎలా కొట్టగలిగాను అని ఆలోచించాడు ఆహా బాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాట్ లేపడం అప్పుడు కొట్టాలా హిట్ చేయాలా అంటే దాని మీద ఫోకస్ చేశాడు ఎలా హిట్ చేయాలో ఫోకస్ చేసి హిట్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు సక్సెస్ లీడ్స్ టు సక్సెస్ మీ ఫోకస్ సక్సెస్ మీద ఉంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది మీ ఫోకస్ ఫెయిల్యూర్ మీద ఉంటే ఫెయిల్యూర్ రేట్ పెరుగుతుంది దేని మీద ఫోకస్ పెడతారు ఉదాహరణకు చూడండి క్రికెట్ సిరీస్ జరుగుతుంది క్రికెట్ సిరీస్ లో ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు సెకండ్ మ్యాచ్ బాగా ఆడాడు థర్డ్ మ్యాచ్ కూడా బాగానే ఆడతాడు ఫోర్త్ మ్యాచ్ మొత్తం సిరీస్ కూడా చాలా బాగా ఆడతాడు ఏమంటాం అతన్ని ఫామ్ లో ఉన్నాడు బ్యాట్స్మెన్ అంటాం అవునా కదా ఫామ్ లో ఉండడం అంటే ఆ టీం ఫామ్ లో ఉంది అంటే ఏంటో తెలుసా వాళ్ళు ఒకసారి విన్ అయినప్పుడు ఎప్పుడైతే విన్ అయ్యారో ఒక వ్యక్తి విక్టరీ సక్సెస్ అయినప్పుడు అతను టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అప్పుడు అతను సక్సెస్ అవుతాను అన్న నమ్మకం వస్తుంది దాని మీద ఫోకస్ పెడతాడు సక్సెస్లో ముందుకెళ్తాడు అదే బాస్కెట్ లో చూసుకున్నట్లయితే బాస్కెట్బాల్లో కూడా ఒక బాల్ గోల్ చేశాడు రెండోది కూడా గోల్ అయింది మూడోది కూడా గోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అతని హాట్ హ్యాండ్ అంటారు అవునా లేదా అంటే ఏంటిది మనం దేని మీద ఫోకస్ చేస్తామో అది మనకు వస్తుంది అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఉన్నాయి మన జీవితంలో అరే నేను అక్కడ ఫెయిల్ అయిపోయాను ఇక్కడ ఫెయిల్ అయిపోయాను అది చేశాను ఇది చేయలేకపోయాను ఫోకస్ చేస్తుంటే ఫ్యూచర్లో కూడా ఏమి చేయలేము మన జీవితంలో ఇప్పటివరకు ఏమైతే విజయాన్ని సాధించామో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు రాసుకోవాలి వాటి మీద ఫోకస్ చేయాలి ఎగ్జాంపుల్ చూడండి స్టేజ్ ఫీర్ అంటే చాలా ఎక్కువగా ఉంది అయినా మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచారు మిమ్మల్ని సేమి పిలిచారు భయపడుతూ వచ్చారు ఓకేనా మిమ్మల్ని పిలిచారు మీరు స్టైల్ చాలా భయపడుతూ భయపడుతూ చాలా భయపడుతూ ఏమనుకున్నారు అందరు నన్నే చూస్తున్నారన్న భయంతో ఇక్కడ దాకా వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అన్నారు ఐ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ సైన్స్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అనేసరికి అందరూ నవ్వేశారు నవ్విన తర్వాత ఇతను ఇంకా భయం పెరిగిపోయింది అబ్బాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా ఇంకోసారి స్టేజ్ మీదకి ఎక్కగలుగుతాడా అందరూ చూసి నవ్వారు కదా ఏం చేయాలి ఇప్పుడు అమ్మో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను కాళ్ళు వండికాయి చేతులు వణికాయి మాట్లాడలేపోయాను అందరూ నవ్వేశారు నేను తడబడ్డాను తప్పు మాట్లాడాను ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ చేస్తే ఇంకోసారి స్టేజ్ ఎక్కలేవు నువ్వేం చేయలేవు తెలుసా దాంట్లో నా సక్సెస్ మీద ఫోకస్ చేయి అంతమంది ఎక్కలేకపోయారు స్టేజ్ మీదకి నేను ఎక్కాను కదా నేను మైక్ పట్టుకుని నిలబడ్డాను కదా నాలుగు మాటలైనా మాట్లాడాను కదా మరోసారి కొద్ది ఆరు మాటలు మాట్లాడలేనా చిన్న చిన్న విజయాల మీద ఫోకస్ చేయి చేస్తే దేని మీద ఫోకస్ చేస్తే అది డెవలప్ అవుతుంది ఫెయిల్యూర్ మీద ఫోకస్ చేస్తే ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది సక్సెస్ లీడ్స్ టు సక్సెస్ ఫెయిల్యూర్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అర్థమైనా మీకు నెక్స్ట్ ఇంకో విషయం చూడండి అచ్చిచ్చుడు ఎలా ఉండాలి మన ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి ఇక్కడ మనకుడి వినబోతున్నాం అదేంటంటే అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ నాన్న ఒక కూతురు ఇంట్లో ముగ్గురే ఉన్నారు అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయింది పాప ఇంకెవరు లేరు నాన్న తప్ప ఆ నాన్న అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుకుంటున్నాడు ఆ పాపని ఏ కష్టం తెలియకుండా పెంచుతున్నాడు ఇది కావాలి అంటే వెంటనే ఏర్పాటు చేస్తున్నాడు తన సంతోషాలు చంపేసుకున్నాడు పాప సంతోషాన్ని తన సంతోషంగా చేసుకున్నాడు అలాగే తన మంచి చదువులు చదివిస్తున్నాడు పాప ఏది అడిగినా కొనిపి కొనిపిస్తున్నాడు పాప అలాగే నెమ్మదిగా పెరిగి పెద్దవుతుంది స్కూల్ స్టడీస్ అయిపోయి కాలేజీలో అడుగు పెట్టింది ఇంజనీరింగ్ చేస్తుంది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉంది చాలా బాగా చూస్తుంది నానంటే చాలా ఇష్టం ఆ పాప అంటే నాన్నకి చాలా ఇష్టం ఒకరోజు ఏమిటంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత నానాతో అంటుంది నానా నానా నాకు ఫోన్ కొనిపించవా నాకు ఫోన్ కావాలి అంటుంది అదేంట్రా నీ దగ్గర ఫోన్ ఉంది కదరా లేదు మా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర ఐఫోన్ ఉంది నాకు ఈ ఫోన్ చూసుకుంటే నాకు షేమ్ షేమ్గా ఉంది నాకు ఐఫోన్ కావాలి మా ఫ్రెండ్స్ అంటే ఫోనే కావాలి అంటే అంటాడు సరే కనరా ఇప్పుడు ప్రస్తుతం అంత డబ్బులు లేవు కదా తర్వాత కొనిపెడతాను తర్వాత ఎప్పుడు కొనబెడతావు చెప్పు నాకు నాకు కావాలి అంటే నేను ఒక టూ మంత్స్ తర్వాత కొనిపెడతాను లేరా ఖచ్చితంగా ప్రామిస్ చేస్తావు కనిపెడతావా ఆ సరే కొనిపెడతాను అయిపోయింది ఆ తర్వాత ఇంకొక పది రోజులు గడిచింది పది రోజులు గడిచిన తర్వాత నాన్న తన రూమ్లో తన రూమ్లో ఉన్నాడు తన బెడ్ మీద కూర్చొని ఏదో రాసుకున్నాడు అంతలో అమ్మాయి తలుపు తెరుచుకొని నాన్న ఉన్న గదిలోకి వెళ్ళింది నానా ఏదో రాస్తున్నాడు వెంటనే ఖాతం ఫోల్డ్ చేసేసి పక్కన టేబుల్ రాలో పెట్టేస్తాడు నానా ఏం రాస్తున్నావు ఏం లేదు లేరు ఏం లేదు ఏమి లేకపోతే ఎందుకు దాచేస్తున్నావు నేను రాగానే దాచేస్తున్నాను కదా ఏంటి లేదురా ఆఫీస్ పని చేసుకుంటున్నాను నువ్వు ఉన్నప్పుడు నీ ముందు ఆఫీస్ పని ఎందుకు చేయాలి నీతో మాట్లాడాలని చెప్పేసి పక్కన పెట్టేశాను అమ్మాయికి అర్థం కాలేదు సరే సరే కాఫీ తాగుదాం రా నాన్న కాఫీ చేశాను అంటే సరే రే పద పెద్ద కాఫీ తాగుదామని చెప్పి నాన్న బయటకు వచ్చాడు ఇద్దరు కాఫీ తాగుతున్నారు అప్పుడు అంటుంది నాన్న మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా వాళ్ళ డాడీ స్కూటీ కొనిపించాడు శ్వేతకి నాకు కూడా స్కూటీ కావాలి నాన్న స్కూటీయా సరిలేరా కానీ ప్రస్తుతం అన్ని డబ్బులు లేవురా తర్వాత నేను కొనిపిస్తానులే ఒక జస్ట్ ఒక మొన్న ఫోన్ అడిగితే అలాగే స్కూటీ అన్నావు నువ్వు మారిపోయావు నాన్న మారిపోయాడు నువ్వు ఇంత ముందు లేవు ఇంత ముందు నేను ఏది అడుగుతా అది కొనిపించావుడి నువ్వు స్కూటీ కొనిపించట్లేదు లేదు లేరా నేను కునిపిస్తా అంటాను కదా ఖచ్చితంగా కొనిపిస్తావా మాటిస్తున్నావా సరేలేదు సరేలే గడిచాయి రోజులు గడిచాయి ఇంకో రెండు రోజులు గడిచాయి రెండు రోజులు గడిచిన తర్వాత వచ్చేసి సరే కానీ నువ్వు స్కూటీ కాదన్నావు కదా నాకు ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ కనిపిస్తావా లేదో చెప్పు నాకు ల్యాప్టాప్ కావాల్సిందరే నీకు ఏది కావాలంటే రెండు నెలలు ఊపి ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు లేవు తర్వాత నేను లాగో ఏర్పాటు చేస్తాను అయిపోయింది ఇంకొక మూడు రోజులు నడిచింది సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చింది చాలా హుషారుగా వచ్చింది డాడీ 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 ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు మా ఫ్రెండ్స్ అందరు కలిసి టూర్కి వెళ్తున్నారోచ్ నేను కూడా వెళ్తున్నాను నాకు ఆరు వేలు అనేసరికి ఆరు వేలా అవును మేము ఫోర్ డేస్ కోసం ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇలా వెళ్తున్నాము ఆరు వేలు మా ఖర్చు అవుతున్నాయి నా దగ్గర ఇంకొక నాలుగు వేలు ఉంటే అవుట్ అయిపోతుంది వెళ్తాను ఎప్పుడు ఎల్లుండి కావాలి మనీ పదివేలా డబ్బులంతా లేవురా ఛీ నాన్న నువ్వు మారిపోయావు నాన్న మన స్కూటీ కథ ఫోర్ ఫోన్కి ల్యాప్టాప్ చిన్న టూర్కి వెళ్తాను కూడా మా ఫ్రెండ్స్ నేను ఎలా ముఖం చూంచుకోవాలి చెయ్ అని చెప్పేసి నువ్వు మారిపోయావు బ్యాక్ డాడీ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి గట్టిగా తలిపేసేసుకుంటుంది నాన్న చాలా బాధపడతాడు వెళ్ళి తలుపు కొడుతుండాడు అమ్మ అల్ల కాదురా డోర్ తెరువురా డోర్ తెరువురా లేదు రా మాట్లాడుపో నువ్వు మాట్లాడను పో ఆ అల్లక దాదాపుగా రెండు రోజుల పాటు ఆ రెండు రోజులు నాన్న అన్నం తినలేదు నాన్న అన్నం తినలేదు రెండు రోజులు కూడా ఆ తర్వాత ఏం జరిగింది మూడో రోజు సాయంత్రం ఆ మా స్కూల్కి కాలేజీకి వెళ్తుంది వస్తుంది ఇంకా ఎవరి పనులు మాట్లాడుకోవట్లేదు ఆ మూడో రోజు ఈవినింగ్ డోర్ నాక్ చేస్తున్నాడు అరే నీకోసం నీకు ఇష్టం అని చెప్పేసి నేను స్వీట్ చేశాను రారా రా తిందువు కాని అంటే ఇంకా నా ఇష్టానికి ఉంది నా ఇష్టాలు ఎప్పుడో చచ్చిపోయాయి నా ఇష్టానికి ఎవరు వాల్యూ ఇస్తున్నారని ఇంకా నాకు ఏ ఇష్టాలు లేవు నాకు ఏ స్వీట్ వద్దు వెళ్ళిపోయాడు ఇంకొక రెండు గడిచ రెండు గంటలు గడిచింది నానొచ్చాడు మళ్ళీ డోర్ నాక్ చేస్తున్నాడు డోర్ నాక్ చేశాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాతో మాట్లాడదాని నువ్వు వెళ్ళు అని చెప్పి గట్టిగా అనేసరికి బాధపడుతూ వచ్చేస్తాడు రాత్రి గడిచిపోతుంది రెండో రోజు తెల్లాడుతుంది రోజు నాన్న తలుపు తట్టి లేపుతాడు కానీ ఆ రోజు తలుపు తట్టి లేపలేదు ఉదయం ఎనిమిది అయిపోయింది అప్పుడు నిద్ర మేలుకొచ్చింది ఆ అమ్మాయికి నిద్రలే చూస్తే ఎనిమిది గంటలు ఏంటి రోజు ఐదెంటిగా లేపుతాడు కదా డాడీ ఎనిమిది అయిపోయింది డాడీ లేపలేదేంటి అని చెప్పేసి గబగబా బయటకు వచ్చేస్తుంది అటు చూస్తే నాన్న యొక్క డోర్ తెరిచే ఉంటుంది లోపలికి వచ్చి చూస్తుంది నాన్న మంచం మీద పడిపోయి ఉంటాడు నాన్న మంచం మీద పడిపోయి ఉంటాడు నానా అని చెప్పేసి దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చేసరికి ఆ నాన్న పడిపోయి ఉన్నాడు తన ఛాతి మీద తన చెస్ట్ మీద ఒక కీ పెట్టుంది టేబుల్ కబ్బోర్డ్ ఉన్న కీ ఉంది టేబుల్ కబ్బోర్డ్ టేబుల్ యొక్క డ్రా యొక్క కీ ఉంటుంది వెంటనే ఆ కీ తీసుకొని ఆ టేబుల్ ఆ డ్రా ఓపెన్ చేస్తుంది దాంట్లో లెటర్ ఉంటుంది ఏ లెటర్ అయితే ఇంతమంది నుంచి రాస్తూ ఉన్నాడు గత ఇరవై రోజుల నుంచి లెటర్ తీసి చదువుతుంది ఆ నాన్న లెటర్ రాస్తున్నాడు కూతురికి లెటర్ రాస్తున్నాడు అరే నాకు కొన్ని రోజుల నుంచి బాగా చెస్ట్ పెయిన్గా ఉంటుందిరా నా గుండెల్లో నొప్పిగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకుందామని వెళ్ళాను డాక్టర్స్ చేస్తే చెప్పారు హార్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం అని చెప్పారు ఇప్పుడు నేనున్న పరిస్థితులు ఆపరేషన్ చేయించుకుంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఒకవేళ నా ఆపరేషన్ ఫెయిల్ అయితే నీ భవిష్యత్తు ఎలా నీ భవిష్యత్తు ఎలా నేను ఒకటి నిర్ణయం తీసుకున్నాను లేదు నీ భవిష్యత్తు కావాలి నువ్వు నీ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఆ డబ్బులతో నేను నీకోసం ఫ్లాట్ కొన్నాను నా దగ్గర ఉన్న అకౌంట్ డబ్బులు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా డాక్యుమెంట్స్ అన్ని నీ పేరు మీద పెడుతున్నాను ఈ ట్రాన్స్ఫర్ చేయడం కోసమేరా నా దగ్గర ఉన్న కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్నాను అందుకే నీకు ఏది కొనిపించలేకపోతున్నాను అందుకే రెండు నెలల టైం అడుగుతున్నాను ఇవి అయిపోయిన తర్వాత ఏదో విధంగా కొనిపించే ప్రయత్నం నేను చేస్తాను అయినా నాకు గుండెనొప్పి వస్తుందన్న విషయము నీకు చెబుదామని అనుకున్నాను కానీ నువ్వు వింటే తట్టుకోగలుగుతావో లేదో నువ్వు బాధపడతావేమో అని చెప్పేసి నేను చెప్పలేకపోయాను ఇప్పుడు నాకు చాలా విపరీతంగా నొప్పి వస్తుంది ఎందుకో నీకు నిన్ను చూడాలనిపిస్తుంది అందుకే తలుపు తట్టాను ఆయన నువ్వు తలుపు తెరవలేదు అని చెప్పేసి అంతవరకు రాసేసి నువ్వు మాత్రం బాగుండాలి నీ భవిష్యత్తు బాగుండాలి నువ్వు చాలా బాగుండాలి నీ సంతోషమే నా సంతోషం ఇంకా అంతకన్నా నా సంతోషం ఏమీ లేదు అని చెప్పేసి అలాగనే అది చదవగానే నోట్లో నుంచి మాట రావట్లేదు నోట్లోంచి బోరు బోరున శబ్దం చేసుకుంటే కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఏడుస్తూ నానా 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 అని చెప్పేసి నాన్న మీద పడిపోయి లే నానా లే నానా ఏమైపోయి నువ్వు లే నువ్వు మాట్లాడు నాకు నువ్వు తప్ప నుంకెవరున్నారు చెప్పు నానా లే అని చెప్పి ఏడవడం మొదలుపెట్టేసింది ఆ నాన్న కదలటం లేదు మెదలటం లేదు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు నాకు స్కూటీ వద్దు ల్యాప్టాప్ వద్దు నాకు ఏమీ అవద్దు నువ్వు ఉంటే చాలు నాకు ఇంకేమీ అవద్దు నేను ఇంకేమి ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి ఎంత ఏడుస్తుంది అయినా ఏం లాభం చెప్పండి అయినా ఏం లాభం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మీ సంతోషాల కన్నా మీ సంతోషాల గురించి మీరెంతైతే ఆలోచిస్తారో అంతకన్నా ఎక్కువగా మన తల్లిదండ్రులు ఆలోచిస్తారు అవునా కాదా మన సంతోషం గురించి మనకన్నా ఎక్కువగా మన పేరెంట్స్ ఆలోచిస్తారు అవునా కాదా మనకన్నా ఎక్కువగా మనం సంతోషంగా ఉండాలి మనం బాగుపడాలి మన భవిష్యత్తు బాగుండాలి అన్నీ మనం ఏం చేస్తుంటాం వారి బాధను అర్థం చేసుకోము ఒక్కోసారి వారి మౌనాన్ని అర్థం చేసుకోం వారి మౌనంలో చాలా అర్థం ఉంటుంది వారి మౌనాన్ని అర్థం చేసుకోం అర్థం చేసుకోకుండా మన కోరికల కోసము మన లగ్జరీస్ కోసం వాళ్ళ మీద ప్రజర్వ్ చేస్తుంటాం చివరిగా ఒకే విషయం ఏంటది నువ్వు ఎంత లగ్జరీగా బతకాలి అన్నా నువ్వు సంపాదించుకుని బతుకు అనవసరంగా పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకురావద్దు వాళ్ళని అపార్థం చేసుకోవద్దు అపార్థం చేసుకోవద్దు తల్లిదండ్రులు ఎందుకంటే నీ గురించి నీకన్నా ఒక అడుగు ఎక్కువే ఆలోచిస్తారు వారు తల్లిదండ్రులు అవునా నీ అటిట్యూడ్ ఎలా ఉండేది పాజిటివ్గా ఉండాలి నీ పేరెంట్స్ గురించి అవునా నీ గురువుల గురించి నీ సమాజం గురించి అవునా నాకేం చేశావు అని ప్రశ్నించే ముందు నువ్వేం చేసావు ఆలోచించుకోవాలి నీ తల్లిదండ్రులకి నువ్వు ఆలోచించే ముందు నువ్వు తల్లిదండ్రులకు ఏమి ఇచ్చావు అని ఆలోచించుకోవాలి నువ్వు కోట్లు సంపాదించి కోట్లు ఇవ్వాలని వాళ్ళు ఆశిస్తారా కాదు నువ్వు సంతోషంగా ఉండాలని ఆశిస్తారు నువ్వు బాగా చదువుకోవాలని ఆశిస్తారు నువ్వు జీవితంలో బాగుపడాలని ఆశించేవారు ఎవరు ఉన్నారంటే నీ తల్లిదండ్రులు అవునా లేదా కాబట్టి వారిని ఎప్పుడు కూడా మోసించద్దు వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దు అవునా కదా చెప్పండి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజం అయిపోయింది తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలుసా తల్లిదండ్రులు ఎలాంటి విలువస్తున్నారో తెలుసా తల్లిదండ్రుల పరిస్థితి చూడండి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక వ్యక్తి ఎవరో తెలుసా ఒక గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ముస్లామిని తీసుకొచ్చారు తీసుకొచ్చేసి ఏజ్ హోమ్లో అని చెప్పి మా పని మనిషి అండి ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు అసలు చాలా ఆరోగ్యంగా ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో జాన్ చెప్పించేశాడు జాన్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఓల్డేజ్ హోమ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆరా తీసుకుని తెలుస్తుంది తెలుసా జరిగింది చెప్తున్నాను అమ్మ పని మనిషి కాదు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ అని తెలుసుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవం ఏది అంటే ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేసి వస్తున్నాడంటే అతను మానవత్వం ఉందా అలాంటి గొప్పవారిగా మనం మారాలనుకుంటున్నామా అలాంటి గొప్పతనం మనకు కావాలా వద్దు అవునా లేదా తల్లిదండ్రుల గౌరవం తెలియనటువంటి గొప్పతనం మనకు అవసరం లేదు మనకి అచ్యుచ్యూడ్ కావాలి మనకు ఒక మంచితనం కావాలి మనలో ఒక మంచి మార్పు కావాలి మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట ఇవ్వాలి నా తల్లిదండ్రుల బాధ్యత నాది అవునా కాదా నా తల్లిదండ్రుల సంతోషంగా బాధ్యత నాది వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి సేవ చేసిన బాధ్యత నాది అన్న బాధ్యత ప్రతి ఒక్క బాయ్ కూడాను ఇక్కడున్న ప్రతి ఒక్క బాయ్ కూడా నాకు మాట ఇవ్వాలి ఇస్తారా మన తల్లిదండ్రుల బాధ్యత మనదా కాదా అవునా కాదా వారిని చూసుకోవాల్సిన బాధ్యత మనదా కాదా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి సేవ చేసే బాధ్యత మనదా కాదా మనదే ఈ బాధ్యత మనం తీసుకోవాలి అవునా కాదా మీరు మాటివ్వాలి మీరే మాటేస్తారు మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు మీరు ఎక్కడ ఉన్నా మీరు వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మీ భర్తని వారి తల్లిదండ్రులకు దూరం చేయొద్దు చేస్తారా చేయద్దు ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులే నువ్వు ఎంతో సంపాదించి తల్లిదండ్రులకు దూరం అయిపోతే ఏమీ సాధించినట్లే నువ్వు ఏ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల మనసులో నీకు హృదయం వారి హృదయంలో మనసు ఉంటే చాలా గొప్ప స్థానంలో నువ్వు ఉన్నట్లే అవునా కాబట్టి ఏదైతే విషయాలు ఈరోజు మాట్లాడుకున్నామో ఈ విషయాలని వినటం కాదు క్విక్ ఇంప్లిమెంటేషన్ ఏంటది ఇంప్లిమెంటేషన్లోకి రావాలి ఎన్నోసార్లు అమ్మానాన్ని బాధ పెట్టుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సారీ చెప్పండి అమ్మానానికి క్షమాపణ కోరండి మీరు బాధ పెట్టుంటారు మీ మాటల ద్వారా మీ పనుల ద్వారా మీ చేతల ద్వారా మీ ప్రవర్తనతో బాధ పెట్టుంటారు తప్పు కాదు తప్పు కాదు క్షమాపణ కోరకపోవడం తప్పు జరిగిపోయింది క్షమాపణ కోరండి ఒక్కసారి ఆలోచించండి వారు ఎన్నోసార్లు మీ ముందు నువ్వు తప్పు చేసావు అని చెప్పను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు మీరు మీరు మాట్లాడే విధానానికి వారికన్నా గొప్ప హక్కుదారులు కాదు వారితో క్షమాపణ కోరండి వారికి బాధ కలగకుండా మెలిగే ప్రయత్నం చేయండి చేస్తారా మాట ఇస్తున్నారా ద రియల్ ఛాంపియన్ కాదా తల్లిదండ్రుల మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నవాడు గొప్ప రియల్ ఛాంపియన్